విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది మన ప్రవాసందుల గుండె చప్పడు. శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. నేను మాట్లాడుతున్నాను మీ రేడియో వ్యాఖ్యాత రవీందర్. మన ఇది ఆత్మీయుల అనురాగ కార్యక్రమం. ఇదేంటి రవీందర్ ఈరోజు వచ్చాడు అనుకుంటున్నారా? అప్పుడప్పుడు అలా రావాలండి, అలా వస్తేనే ఉంటుంది ఆ కిక్కు. అవును కదా, నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి వచ్చేసి ముఖ్యంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నేను నిర్వహించాలని చెప్పి ఈరోజు రావటం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ప్రముఖ వ్యక్తులతోటి ఈరోజు ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకోసం ఈ ప్రత్యేక కార్యక్రమం అంటే జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనము చెప్పాలనుకున్న దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనం ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా ఎంతోమంది వ్యక్తుల్ని ఎన్నో రకాలుగా ఎన్నో చోట్ల చూస్తుంటాం. వారందరూ కూడా వారు వారి పనులు చేసుకుంటూ సమాజ సేవకు ఎంతో కొంత చేస్తుంటారు. ప్రతినిత్యం ఇంత ఇలా ఎంతోమందిని చూస్తున్నాం ఇలా, కానీ నిత్య జీవితంలో తమని తాము వారు ఎస్టాబ్లిష్ కావటం కాదు, చేసే సంస్థను ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళని కూడా చూస్తుంటాం. అలాంటి వారితో ఈరోజు మనం మాట్లాడటం జరుగుతుంది. వారు రెగ్యులర్గా వారు చేసే కార్యక్రమాలు చేసుకుంటూ ఆపదలో ఉన్న తోటి వారికి సహాయం చేస్తున్నారండి. అలాంటి వారు చాలా కొద్ది మంది మనకు కనిపిస్తారు. వారితో ఇప్పుడు వారి భావాలను మనం పంచుకుంటాము ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమంలో. సమాజ సేవే తమ పరమావధిగా భావిస్తూ అతి కొద్ది సమయంలోనే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన వారు వీరు. ఈరోజు వారు సూర్యాపేట జిల్లాకే కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్లకు కూడా వారి సేవలు వెళ్ళటం జరిగింది. చాలామందికి తమ సేవలను వారు అందించడం జరిగింది. వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అసలు ఇలాంటి సేవలు చేసేవాళ్ళని చూస్తుంటే ఒక్కోసారి అనిపిస్తుందండి, వీరు ఇలాంటి సేవలు ఎలా చేస్తున్నారా? వారు కుటుంబం గురించి వారు ఆలోచిస్తారు, వారి వ్యాపారాలు వారు చూసుకుంటారు, వారి ఉద్యోగాలు వారు చూసుకుంటారు, వాటితో పాటు వారికి టైం ఉన్న సమయంలో, వారికి అవకాశం ఉన్న సమయంలో వారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా వివిధ రకాలుగా ఉన్న వ్యక్తులందరూ కలిసి, అందులో ఉపాధ్యాయులు ఉన్నారు, రిటైర్ ఉపాధ్యాయులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, మిల్లర్స్ ఉన్నారు, ఇలా కొన్ని సంస్థల అధిపతులు ఉన్నారు, వీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి ప్రత్యేకంగా ముందుగా మన ఎన్ఆర్ఐ రేడియో కుటుంబ సభ్యులందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానికి ముందుగా ఆ సంస్థ అయినటువంటి స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్, ఆ పేరులోనే ఒక కిక్కు ఉంటుందబ్బా. ఎన్ని చెప్పినా కూడా కొన్ని పేర్లు పెట్టినప్పుడే ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట, ఆ పేరులోనే ఏదో మిస్మరేజింగ్ ఉంటుంది. మహేష్ అవునా? అలాగే ఇలాంటి పేర్లు కూడా, అలాంటి పేరే ఈ స్వర్ణ భారతి. ఆ స్వర్ణ భారతి పేరులోనే ఒకటి ఉంటుంది మెస్మరైజింగ్. అలాంటి స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుల వారైనటువంటి గాదంశెట్టి శ్రీనివాస గారు మరియు సంస్థ జాయింట్ సెక్రటరీ గారు యాదవ్ సుధాకర్ గారు మన ముందున్నారు. వారితోటి మనము మాట్లాడదాం ఈరోజు. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడదామండి, ఒక్క నిమిషం అండి, చిన్న అంతరాయం ఏదో జరిగింది, నో ప్రాబ్లం. నమస్కారం అండి శ్రీనివాస గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా మీకు ప్రత్యేకంగా అభినందనలు అండి. మా ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, ఆర్జీఆర్ తరపున, కాలర్స్ తరపున, టెక్నీషియన్ తరపున, అందరి తరపున కూడా మీరు అతి కొద్ది సమయంలోనే మీ సేవా కార్యక్రమంలో ఇంత ముందుకు దూసుకెళ్తున్న సందర్భంగా మీకు ప్రత్యేకంగా అభినందనలు అండి. చాలా ధన్యవాదాలు. ఈరోజు మీరు పిలవగానే వచ్చేసి మా యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మా స్టేషన్కి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. నాకు సార్ మాకు తెలిసినంతవరకు మీరు ఈ యొక్క స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అతి కొద్ది కాలమైన తెలిసింది. మిమ్మల్ని నేను ఈ సందర్భంగా మా యొక్క కాలస్తోటి మీ యొక్క భావాలను పంచుకోవాలనుకొని, కొన్ని మీరు ఏ కార్యక్రమం నిర్వహించారు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ముందుగా శ్రీనివాసరావు గారు, మీరు ఈ సంస్థను స్థాపించాలి అనే ఒక ఉద్దేశం మీకు ఎలా అనిపించింది? సంస్థను స్థాపించడానికి మీకు ప్రేరకులు ఎవరు? మీరు ఈ సంస్థను
ఎలా అసలు ఎలా అనుకున్నారు అసలు ఇలా ఇలాంటి సంస్థలు స్థాపిస్తామని అనుకున్నప్పుడు ఎవరు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఒక మార్గదర్శకులుగా ఉంటారు? ఇంకా ఇలాంటి సేవా సంస్థలు చేసిన వారు ఎవరైనా మీకు మార్గదర్శకులుగా ఉన్నారా? నమస్కారం అండి. ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. మేము చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఈరోజు ఈ ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ వారు మమ్మల్ని ఆహ్వానించి మేము చేసినటువంటి సేవల్ని శ్రోతలకి ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియచేయమని చెప్పి కోరటం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొదట ఈ కోదాడలో మేము 13 మంది సభ్యులం కలిసి స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి మేము ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. రిజిస్టర్డ్ ట్రస్ట్ ఇది. దీంట్లో ఉన్న 13 మంది కూడా వివిధ రకాల వృత్తులలో పనిచేస్తున్న వారే. ఈ ట్రస్ట్కి హానరబుల్ ప్రెసిడెంట్ ఒక పారిశ్రామికవేత్త నాగబండి రంగా గారు. ఈ ట్రస్టు అధ్యక్షులుగా గాదంశెట్టి శ్రీనివాసరావు నా పేరు. నేను కోదాడ వర్తక సంఘం అధ్యక్షుణ్ణి. ఈ ట్రస్టుకి ప్రధాన కార్యదర్శిగా కోదాడ కిడ్స్ మహిళా కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ గారు, దాంతోపాటు ఒక టీచర్ లక్ష్మీ రాజశేఖర్ గారు, చారుగుండ్ల లక్ష్మీ రాజశేఖర్ గారు. దీంట్లో కోశాధికారిగా మనకి ఇరుకుళ్ళ చెన్నకేశ్వర గారు, రిటైర్డ్ ఎన్జీబీ బ్యాంకు మేనేజర్, అడ్వకేటు. తర్వాత మనకి వైస్ ప్రెసిడెంట్గా ఒక డాక్టర్ గారు, డెంటిస్టు నాగుబండి శ్రీనివాసరావు గారు. తర్వాత ఒక దీంట్లో పొలిటికల్ లీడర్ కూడా ఓరుగంటి కిట్టు గారు కూడా దీంట్లో ఉండడం జరిగింది. దాంతోపాటు ఒక మహిళ నాగుబండి లక్ష్మీ గారి కోడలు నాగుబండి నల్ని గారు కూడా దీంట్లో ఒక వైస్ ప్రెసిడెంట్ అండి. అత్తులూరు సూర్యబాబు గారు, వీరు కూడా కోదాడలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి. దాంతోపాటు ఒక కాటేపల్లి నరసింహరావు గారు జాయింట్ సెక్రటరీ గారండి. గోల్డ్ షాప్ బిజినెస్. యాదా శ్రీనివాసరావు గారు దీంట్లో మనకి మెడికల్ షాప్ అండి, చాలా పెద్ద ఫేమస్ మెడికల్ షాపు. మరొక జాయింట్ సెక్రటరీ యాదా సుధాకర్ గారు. యాదా సుధాకర్ గారి గురించి చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఇంతకుముందు వాసవ క్లబ్ ద్వారా కానీ లేకపోతే ఆరవ్య సంఘాల ద్వారా కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అండి అతను. దీంట్లో ఒక మహిళ, ఒక ఈసీ మెంబర్ నాగుబండి కనకలక్ష్మి గారండి. ఈ 13 మంది సమూహంతో మేము స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ట్రస్టు కుల మతాలకి అతీతంగా కోదాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి సేవా కార్యక్రమ దీర్ఘకాలికమైన సేవా కార్యక్రమాలు అందించాలనే ఒక స్ఫూర్తితోటి మేము సమాజంలోని వివిధ రకాల వర్గాలకి, వ్యాపార వర్గాలకి సంబంధించిన వ్యక్తుల్ని సమూహారంగా తయారు చేసి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మొదటిగా మేము చలివేంద్ర కార్యక్రమాలని ఏర్పాటు చేయడం, ఎందుకంటే చుట్టుపక్కల 60-70 గ్రామాల ప్రజలు కోదాడకి వివిధ రకాల పనుల మీద వస్తుంటారండి. 45-46 డిగ్రీల ఎండలో దాహానికి అలమటించిపోతారండి. ఒక చలివేంద్రాన్ని మేము రంగాదేడ చౌరస్తాలో హైజెనిక్ సిస్టమ్ తోటి ఏర్పాటు చేయడం జరిగిందండి. మొదటగా మీకు మేము చేసే కార్యక్రమాలు ఏమేమి చేసామనేది ఒకసారి తెలియజేస్తానండి. ఓకే అండి. మొదటగా చలివేంద్రాలండి. తర్వాత చనిపోయిన పార్థివ దేహాలని తీసుకెళ్లే వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయటం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయటం, ఫంక్షన్లలో మిగులు ఆహారాన్ని పేద ప్రజలకి పంపిణీ చేయటం, హరితహారం, మొక్కలు నాటడము, సంరక్షించడము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం గవర్నమెంట్ చేసిన కారణంగా ప్లాస్టిక్ని
వాడకుండా అవేర్నెస్ ప్లస్ ప్రాక్టికల్గా. తర్వాత మనము వాడిన ఒకటి రెండు సార్లు వాడిన దుస్తులని ఒంటి మీద కూడా సరిగ్గా బట్టలేని పేదవాళ్ళకి గుడిసెల దగ్గరికి వెళ్ళి పంచటము. నేత్రదానము, చనిపోయిన వాళ్ళ నేత్రాలను కూడా మనము ఐ బ్యాంకులకి పంపించడం జరుగుతుందండి. దాంతోపాటు అనాథ వృద్ధులు ఎవరైనా గనక ఉన్నట్టయితే, మా దృష్టికి వచ్చినట్టయితే వాళ్ళని ఆశ్రమాలకి పంపించడం, మానసికంగా డిస్టర్బ్ అయ్యి పిచ్చి వాళ్ళగా రోడ్ల మీద తిరిగే వాళ్ళని కూడా సంస్కరించడంలో ఒక భాగంగా మేము వారిని ఆశ్రమాలకు తరలించడం జరుగుతుందండి. అంత్యక్రియల కొరకు పేదవారికి ఎవరన్నా చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మేము ఆర్థిక సహాయం కూడా 10,000 రూపాయలు నగదు బహుమతి నగదు, దాంతోపాటు ఒక కింటా బియ్యము అనేది తాత్కాలికంగా మా వంతుగా మేము సహాయం చేయడం జరుగుతుందండి. ఇవి కాకుండా చాలా చిన్న చిన్న ఎన్నికలు చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. ప్రజెంట్ మీ దృష్టికి ఇవే తీసుకొస్తున్నామండి. చాలా సంతోషం అండి. నిజంగా చెప్పాలంటే ఒక సంస్థ వచ్చేసి కొన్ని పనులు మాత్రమే చేస్తుంది, ఎందుకంటే ఆ సంస్థలో ఉన్న మూల సిద్ధాంతాలు, వాటి యొక్క వారి సంస్థ నిర్వహించే వారి యొక్క భావాలు, వారి యొక్క ఆలోచనలు, ఇలా వారు ఏమైతే చేయాలనుకుంటారో అవి చేస్తారు, ఒకటి రెండు పనులు మాత్రమే చేస్తారు. కానీ మీరు ఇక్కడ చెప్పిన మీరు సేవలు చెప్తున్న చూస్తుంటే మాకే అసలు చాలా ఆశ్చర్యంగా ఉందండి. చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా ఒక విషయం ఇప్పుడు మీతో పంచుకోవాలనుకున్నాండి, ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడం అంటే ఒక్కరి వల్ల కాదు. నాకు తెలిసి మీరు ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేస్తున్నారు అనుకుంటాను. ముఖ్యంగా మీరు చలివేంద్రం అన్నారు, ఎండాకాలంలో ఎంతోమందికి చలివేంద్రం అవసరం. నాకు తెలిసినంత వరకు సంస్థ ద్వారా మీరు ఎవరికైనా తెలుసండి చలివేంద్రం అంటే, ప్రతి నగరంలో కూడా చాలా చోట్ల తాటాకులు పందిరులు వేసేసి రెండు కుండలు పెట్టేసి ఒక మనిషిని అక్కడ పెట్టేసి మంచిలు ఇస్తుంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి రీటర్ కూడా అక్కడ ఎవరు ఉండరు. కానీ మీరు చలివేంద్రం ఏర్పాటు చేసి దాదాపుగా కోదాడ చుట్టుపక్కల ప్రాంతమే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా వాళ్ళందరూ కూడా ఎంతోమంది దాహాతి తీశారు స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా మాకు తెలిసిందండి. అలా చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు? అక్కడ మీరు వాడిన గ్లాసులు కూడా చాలా పేరు వచ్చిందండి. అలా ఏ గ్లాసులు వాడారు, ఎలా వాడారు? సార్, జనరల్గా అందరికీ తెలిసిన విషయమే, చలివేంద్రాలు అంటే వెనకటి నుంచి కూడా తాటాకులు వేసి మంచి కుండలు పెట్టి గ్లాసులు పెట్టి దానికి ఒక కాడ పుల్ల కాడ ఉన్న ఒక గెంటెను పెట్టి దాని ద్వారా పోయడం అనేది జరుగుతుంది. అది ఎప్పటి నుంచో ఉన్నది అది. కానీ సమాజంలో ఎకనామికల్గా పెరిగి క్లాస్ సిస్టమ్ వచ్చేసింది, అందరికీ కూల్ వాటర్ కావాలి. కాబట్టి మేమేం చేసామంటే ఒక 250 లీటర్ల కూల్ వాటర్ ఫ్రిడ్జ్ని తీసుకొని ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎప్పుడు కూడా, రాగి గ్లాసుతోటే వాటర్ తాగండి, నైట్ పూట రాగి గ్లాసులో చెంబులో నీళ్లు పెట్టుకొని ఉదయాన్నే మీరు తాగండి, డైజెషన్ మంచిగా జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుందనే ఒక పెద్దవాళ్ళ సూక్తిని మేము పరిగణలోకి తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా చుట్టుపక్కల కోదాడ చుట్టుపక్కల ఉన్న 60-70 గ్రామాల ప్రజలకి రాగి గ్లాసు ద్వారానే, అది కూడా మా ట్రస్ట్ సభ్యులు దాదాపుగా సేవా దళం అయితేంది ఎవరైతేంది రోజు 20-25 మంది సర్వీస్ చేయడానికి వెళ్ళి ప్రేమతో వాళ్ళకి మేము మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళం అండి. ఏదో పెట్టాము వాళ్ళే వచ్చి తాగుతారులే అనేది కాకుండా ఒక బాధ్యతగా, ఒక తండ్రికి తల్లికి మనం ఏ విధంగా అయితే నీరు అందిస్తామో, ఒక కొడుక్కి కూతురికి ఎలా అందిస్తామో ఆ విధంగా మేము ప్రేమతోటి ఈరోజు ఒక రాగి గ్లాసుతో ఇవ్వగానే ఎంతో ఆప్యాయతగా మమ్మల్ని ప్రేమగా చూసేవాళ్ళు అండి, ఆశీర్వదించేవాళ్ళు. ఈరోజు మేము ఏ పల్లెటూరికి వెళ్ళినా కూడా రాగి గ్లాసుతో వాటర్ తాగారా అండి అంటే తప్పకుండా మేమెవరో తెలియదు, ట్రస్ట్ పేరు తెలియదు, కానీ రంగాదేట సెంటర్లో రాగి గ్లాస్ మాత్రం గుర్తుంటుందండి. అది మాకు మేము చేసిన సేవకి గుర్తింపు అండి. అది థ్యాంక్ యూ అండి. నిజంగా చెప్పాలంటే చాలామంది అండి మనం చూస్తున్నాం. నాకు తెలిసి రాగి గ్లాస్ ద్వారా మంచినీళ్ళు ఇచ్చిన దాంట్లో మొదటి వ్యక్తులు మొదటి సంస్థ మీదే అనిపిస్తుందండి నాకు. మీకు అభినందనలు సార్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక విషయం అండి, మీరు బ్లడ్ బ్యాంక్ అన్నారు, అందరూ బ్లడ్ బ్యాంకులోకి ద్వారా రక్తం ఇస్తుంటారు చేస్తుంటారు, మీకు మాత్రం 2 రాష్ట్రాల్లో కూడా ఏ బ్లడ్ బ్యాంకుకు లేని విధంగా ప్రత్యేకంగా ఒక పేరు వచ్చిందని తెలిసింది, దానికి మూల కారణం ఏంటి? మీరు అసలు బ్లడ్ ఎలా ఇస్తారు, ఎలా తీసుకుంటారు, ఎలా చేస్తున్నారు మీరు అసలు? ఎంతోమంది ఈరోజు మా దాంట్లో కూడా, అంటే మా మిస్సెస్ వాళ్ళ మదర్ కూడా మంత్రాలయంలో నది ఒడ్డున జారి కింద పడ్డ క్రమంలో తలకి దెబ్బ తగిలిన టైంలో
తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో బ్లడ్ దొరక తను చనిపోయిందండి. దాని స్ఫూర్తిగా మేము అసలు రక్తము దొరక్క ఏ మనిషి చచ్చిపోకూడదనే ఒక సంకల్పంతో ఎంతో బాధ్యతగా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఒక రక్తదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కోదాడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఆపరేషన్లు ఉన్నా మా మమ్మల్ని కనుక రక్తం కావాలని అడిగినట్టయితే మేము దగ్గరుండి డోనర్ని తీసుకొచ్చి మేము బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళి అక్కడ తీపిచ్చి వారికి ఆ బ్లడ్ని అందించడము, తదనంతరం కూడా ఏ హాస్పిటల్ నుంచి అయితే వాళ్ళు మమ్మల్ని కోరారో ఆ హాస్పిటల్కి వెళ్ళి మేము వాళ్ళ యోగక్షేమాలు కూడా కనుక్కోవడం జరుగుతుందండి ఈరోజు. అంటే ఇక్కడ ఒక విషయం మాకు అర్థమవుతుందండి, బ్లడ్ ఎవరికైతే అవసరమో ఆ అవసరం ఉన్న వ్యక్తులు, బ్లడ్ ఇచ్చే వ్యక్తులు, మధ్యలో మీరు. అంటే మనకు మదర్ నుంచి కూడా ఒకటి ఉంటుందండి, భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉన్నవారు అర్చకులని. అలా మీరు రక్తం అవసరమైన వాళ్ళకు, రక్తం ఇచ్చే వాళ్ళకు మధ్యలో మీరుండి మీరు ముగ్గురు కూడా కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఇక్కడ అర్థమవుతుంది. అవునండి. అంటే వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు అంటే మీరు ఇక్కడ ఎట్లా అండి, ఇక్కడ ఆ పర్సన్ వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేస్తున్నారా? తప్పకుండా అండి. ఎందుకు అంటే ఎవరైతే బ్లడ్ కావాలని కోరుతారో వాళ్ళు బ్లడ్ బ్యాంక్ కాడికి రావాల్సిందే అండి. ఎందుకంటే బ్లడ్ శాంపిల్ కావాలి, డాక్టర్ గారు లెటర్ కావాలి అక్కడ తీయాలంటే, ప్లస్ డోనర్ కావాలి బ్లడ్ ఇచ్చేవాళ్ళు, ప్లస్ దీన్ని ఆర్గనైజేషన్ చేసిన మేము. ఈ ఇద్దరిని అనుసంధానం చేస్తూ దగ్గరుండి ఆ బ్లడ్ శాంపిల్ తీసిన దగ్గర నుంచి బ్లడ్ ఇచ్చేంత వరకు మేము ఇద్దరిని కూడా అనుసంధానం చేసుకుంటూ చివరికి వాళ్ళకి ఆ బ్లడ్ ఇచ్చేసి డోనర్ని జాగ్రత్తగా వారి నివాసానికి మేము పంపించడం జరుగుతుందండి. అవునండి, నిజంగా. ఎందుకంటే ఏదో వాట్సాప్ గ్రూప్లో పెట్టారు లేదా ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళు ఎవరో బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు, ఒకసారి ఇస్తారు ఇవ్వరు, ఇలా కూడా జరుగుతుంటుంది. కానీ మీరు ఇక్కడ అతను రక్తం ఇచ్చిన తర్వాత అతను వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు, ఎందుకంటే అతను అక్కడికి వచ్చి రక్తం ఇస్తున్నాడు. అవును. సో అందుకోసం ఇది మీ చాలా మంచి విషయం అండి. తీసుకున్న వారు అక్కడ హ్యాపీగా ఉంటారు, మీరు ఎవరైతే రక్తం ఇచ్చారో వారి కుటుంబం వారు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మా వారు వచ్చే మా ఇంట్లో పర్సన్ వచ్చేసి పలానోళ్ళకు రక్తం ఇచ్చాడని చెప్పి. రక్తం ఎవరికి అవసరమో వాళ్ళు కూడా స్వర్ణభారతి ట్రస్ట్ వారి ద్వారా పలాన వ్యక్తి వచ్చి రక్తం ఇచ్చాడని చెప్పి వాళ్ళకు తెలుస్తుంటుంది. ఇవన్నీ మీరు ఏమన్నా రికార్డెడ్గా చేస్తున్నారండి? తప్పకుండా అండి. మేము ఎవరికైతే బ్లడ్ ఇస్తామో, ఎవరైతే బ్లడ్ ఇస్తారో, ఏ హాస్పిటల్ నుంచి రిక్వైర్మెంట్ కావాలో ఇవన్నీ కూడా మేము రికార్డెడ్గా ప్రతిరోజు కోదాడ పట్టణ ప్రజలకి మనం వాట్సాప్ గ్రూపుల ద్వారా మెసేజ్ చేయడం జరుగుతుందండి, మన దగ్గర రికార్డ్ మెయింటైన్ జరుగుతుందండి. ఈ బ్లడ్ ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి మేము హాస్పిటల్స్ విజిట్ చేయడం జరుగుతుందండి. దీంతోపాటు ఒక కోదాడకే కాదండి, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరికి బ్లడ్ కావాలన్నా కూడా మా దృష్టికి కనుక తీసుకొచ్చినట్టయితే మాలాంటి ట్రస్ట్లు రాష్ట్రంలో చాలా ఉన్నాయండి. 2 రాష్ట్రాల్లో వాళ్ళందరితో మేము టైప్ చేసుకొని ఒక మంచి సహృద్భావన ఫ్రెండ్లీ వాతావరణంలో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ అక్కడ మేము ఆ బ్లడ్ కూడా సర్వీస్ చేయడం జరుగుతుందండి. చాలా సంతోషం అండి. నిజంగా చెప్పాలంటే ఏదో వాళ్ళకు రక్తం అవసరం ఉంది, మనం రక్తం ఇచ్చేసాము, ఇలా కాకుండా మీరు రక్తం ఎవరికి అవసరమో, రక్తం ఎవరిస్తున్నారో అంటే తీసుకునే వారికి ఇచ్చేవారికి కూడా ఇక్కడ వాళ్ళు తెలుస్తున్నారు. తెలుస్తుంది మాకు వీళ్ళు రక్తం ఇచ్చారని చెప్పని తీసుకున్న వ్యక్తులకు తెలుస్తుంది, వీరికి రక్తం మనం ఇచ్చామని చెప్పి ఇచ్చిన వ్యక్తులకు తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది సహోద్భావ వాతావరణం అండి. మన భారతీయ సంప్రదాయంలో ఇదే ఎప్పుడు కూడా కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో రక్తం ఇచ్చడంలో తీసుకోవడంలో కూడా ఇదే వ్యవస్థ ఉంది. నాకు తెలిసి చాలామంది చాలా చోట్ల కూడా బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తుంటారు, అది మనందరికీ తెలుసు. కానీ బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయకుండా ఇలా చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు అండి. నాకు తెలిసిన వరకు బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఇచ్చిన వాళ్ళు వచ్చేసి కొద్ది రోజుల వరకు ఆ బ్లడ్ ఉంటుంది, తర్వాత వేస్ట్ అవుతుందని తెలిసిందండి. అలాగే అందరి లెక్క మీరు కూడా ఏమైనా బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందా? సార్, చాలామంది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ సంస్థల లాంటి వాటికి లేకపోతే ఎక్కడన్నా అవసరమైన వాటికి పంపిస్తుంటారండి. అవునండి, మనందరికీ తెలుసు. కానీ ఈ బ్లడ్ కనుక ఉపయోగించకపోతే 21 రోజులలో ఆ బ్లడ్ని బయటపారేయాల్సి వస్తుందండి. మనం ఎవరికి ఇచ్చామో కూడా మనకు తెలియదు, అప్పుడు తీసుకున్న వాళ్ళకు కూడా ఎవరిచ్చారో కూడా తెలియదు. అందుకని మేము ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు కూడా పేద అదే మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో లైవ్ అండి. ఎవరికైతే కావాలో, ఎవరైతే ఇస్తున్నారో ఇద్దరిని స్పాట్లో తీసుకొచ్చేస్తాం. అది జెన్యున్గా ఉపయోగపడుతుందనేది మా భావన. అండ్ ఇక్కడ మాకు ఒక విషయం తెలిసిందండి, మనం మామూలుగా అందరూ కూడా బ్లడ్ క్యాంపులు పెడుతుంటారు,
100 మంది దగ్గర 200 మంది ఇట్లా మామూలుగా హీరోల బర్త్డే నాడు అట్లా పెడుతుంటారు. అంటే అక్కడ తీసుకున్న బ్లడ్ 21 రోజుల్లో ఉపయోగించకుంటే అది వేస్ట్ అవుతుంది. వేస్ట్ అవుతుంది తప్పకుండా. ఇక్కడ మీరు వచ్చేసరికల్లా ఎప్పటికప్పుడు ఆ బ్లడ్ మీరు ఉపయోగిస్తున్నారు తప్పకుండా. అంటే ఏ వ్యక్తికి ఏ బ్లడ్ గ్రూప్ కావాలో అదే బ్లడ్ ఇస్తున్నారా లేదా వేరే బ్లడ్ ఇచ్చేసి ఏమైనా బ్లడ్ చేంజ్ చేస్తున్నారా? ఏ గ్రూప్ అయితే పేషెంట్కి అవసరపడుతుందో ఆ గ్రూప్ డోనర్ని మాత్రమే తీసుకొచ్చి మేము ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా బి పాజిటివ్ బ్లడ్ శేష్ కుమార్ హాస్పిటల్ ఇప్పుడు పంపించినామండి. మీరు ఇక్కడ మన రేడియో స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ కావాలి అంటే ఇప్పుడు మేము మా డోనర్ని పంపించి బి పాజిటివ్ బ్లడ్ ఇప్పుడు స్పాట్లో 10 నిమిషాల కింద ఇవ్వడం జరిగిందండి. ఓ చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సరే ఇప్పుడు లైవ్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ఇప్పుడు ఆ ఇచ్చిన డోనర్ ఎవరో మీరు చెప్పగలరా? సాయి అని చెప్పేసి తను కోదాడ నివాసి అండి, తను ఒక స్టూడెంట్. సాయికి ప్రత్యేకంగా అభినందనలు అండి, ఎందుకంటే మేము ఇక్కడ లైవ్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మీరు అసలు అక్కడికి వెళ్ళేసి బ్లడ్ ఇవ్వటం జరిగింది. అంటే మీరు ఇక్కడ యువకుల్ని పెద్దవాళ్ళు కాకుండా స్టూడెంట్స్ని కూడా వారి స్టూడెంట్స్ ఎవరు కూడా ఉపయోగించు తప్పకుండా అండి తప్పకుండా. 18 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాల లోపు ఆరోగ్యంగా ఉన్న ఎవరి దగ్గరైనా ఈ రక్తదానం ఎవరైనా రక్తదానం చేయొచ్చండి. ఇది అంటే నాకు ఒక చిన్న విషయం తెలిసిందండి, ఇప్పుడు బ్లడ్ ఇవ్వటానికి కొంతమంది అనర్హులు అని తెలిసింది, అది ఏమేమి డిసీజ్ ఉన్న వాళ్ళు అనర్హులు అండి? సార్ జనరల్గా మనం షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కానీ, బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇస్నోఫీలియా శ్వాస సంబంధమైన అవి, థైరాయిడ్, తర్వాత చర్మ వ్యాధులు, బీపీ హై బీపీ ఉన్నవాళ్ళు కూడా ఇది ఇవ్వడానికి అర్హత ఉండదండి. ఇది ఇలా అంటే కొన్ని రకాల నార్మల్ ఉన్నవాళ్ళు ఇలా వాడటానికి వీల్లేదనమాట. ప్రేక్షకులు ఒక చిన్న విన్నపం అండి, మనము ఇప్పుడు వచ్చేసి స్వర్ణ భారతి వారితోటి మనం మాట్లాడటం జరుగుతుంది, చార్టబుల్ ట్రస్ట్ వారితో మాట్లాడటం జరుగుతుంది. నాకు తెలుసు నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, కానీ ఏంటంటే మన కార్యక్రమం మధ్యలో వారితోటి మాట్లాడేయటం వల్ల వారు చెప్పాలనుకున్న విషయం పూర్తిగా సంతృప్తికరంగా చెప్పలేరు కాబట్టి నేను మీకు వారితో మాట్లాడిచ్చే అవకాశం ఇస్తాను. మన మిత్రులందరూ కూడా సహృద్భావ వాతావరణంలో దీన్ని అర్థం చేసుకొని మీరందరూ కూడా మరికొద్ది సమయం తర్వాత మీరు యొక్క ఫోన్ కాల్ ద్వారా వారితో మాట్లాడాలని కోరుకుంటూ, మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. అబ్బా ఎంత ఆనందంగా ఉందండి, ఎప్పుడు మనము ఏదో ఎక్కడో ఏదో ఎవరో చేస్తున్నారు, వారి వల్ల ఇంత ఉపాధి జరుగుతుంది, ఇంతమందికి ఇలా సేవ చేస్తున్నారు, ఇలాంటి సేవలు అక్కడే జరుగుతున్నాయి, ఇక్కడో జరుగుతున్నాయి, ఎక్కడో జరుగుతున్నాయి, మనం వింటుంటాము, పేపర్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు అలాంటి సేవలు నిర్వహిస్తున్న వ్యక్తులతోటి మాట్లాడుతుంటే మాత్రం చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. మనం చూసాం ఇప్పుడు వారు 2 కార్యక్రమాలు చెప్పారు, ఒకటి వచ్చేసి చలువేంద్ర గురించి, వారు ఆ చలువేంద్రం ద్వారా దాదాపుగా 120 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల దాహత్తి తీర్చుతారండి. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేసి 4 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, చాలా అభినందనీయ విషయాలండి అవన్నీ కూడా. అదేవిధంగా మనం రక్తదానం గురించి విన్నామండి, బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి ఏదో ఆ కార్యక్రమం అలా జరిగిందని చెప్పి తూతూ మంత్రంగా అనుకోకుండా వారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎవరికైతే రక్తం అవసరం ఉన్న కుటుంబీకులు, రక్తం ఇచ్చే వ్యక్తులు, మధ్యలో వీరు అంటే 3 రకాల వ్యక్తులు అక్కడ ఉన్నారు. రక్తం అవసరమైన వాళ్ళు, రక్తం ఇచ్చేవారు, రక్తం తీసుకునేవారు, రక్తం ఇప్పించేవారు, అంటే ఈ 3 కలయికతోటి అక్కడ ఉండేసి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారు ఇది చేయబట్టి కూడా 4 సంవత్సరాలు కాలేదండి, నాకు తెలిసి 3 నెలలు మాత్రమే అయిందని తెలుసు అండి. ఒక శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. మన మీరు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి ఎన్నాళ్ళు అయిందండి? ఆగస్టు 2019 అండి ఇది స్టార్ట్ చేసింది, దాదాపు 8 నెలల కాలం. 8 నెలల కాలంలో ఎంతమందికి అవసరానికి మీరు రక్తం ఇప్పించారండి? ఈరోజు 187 బ్లడ్ డొనేషన్ అండి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చే రక్తంతో 187. ఇవి కాకుండా మేము ఇతర అంటే 2 రాష్ట్రాల్లో ఇచ్చే వాటి మీద కౌంట్ చేయమండి. అది అంటే ఇది ఓన్లీ కోదాడలోనే ఇచ్చినవి ఇవి. అంటే మీరు అక్కడుండి మీ సంస్థ వాళ్ళు అక్కడుండి మీ ద్వారా జరిగినవి మాత్రమే 187 ఇవి కాకుండా దాదాపుగా ఒక 100 దాకా ఉంటాయండి మేము ఇచ్చినవి బయట అంటే 100 ఉంటాయి. ఎందుకంటే మాకు డేటా రాదండి అది. అదేలేండి, డేటా రాకుండా మేము కౌంట్ చేయడం కరెక్ట్ కాదనిపించి మేము డేటాని ఎవరో అడుగుతారో ఎక్కడ చెప్తామో వాళ్ళు పోయి ఇస్తారు కాబట్టి అది మేము కౌంట్ తీసుకోము. అది హెల్ప్ మాత్రం చేస్తాం. అవునండి, మనకు చేత ఇప్పుడు ఒకటండి, మనకు అవసరం ఉందని చెప్పి ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు అతనికి మనం చేతనైనంత సాయం చేయాలని చెప్పి మన ధర్మం చెప్తుంది. ఆ ధర్మం ప్రకారం చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి సార్. నిన్న విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఒక 10 సంవత్సరాల చిన్న పాపకి గుండె ఆపరేషన్ అండి, దానికి
ఏ నెగిటివ్ బ్లడ్ కావాలి? జరగదనుకుంటుంది, చాలా రేర్గా ఉంటుంది అండి అది. అవును, ఆ బ్లడ్ గ్రూప్ మన కోదాడికి చెందిన మహేష్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఉందండి. విజయవాడ నుంచి విజయవాడ వెళ్ళి ఇప్పటిదాకా మీరు విన్నదేమో బ్లడ్ డొనేషన్ మాత్రమే అండి. బ్లడ్ డోనర్లు మా ట్రస్ట్ సభ్యులు ఏం చేస్తారంటే ఆ బ్లడ్ తీసుకున్న వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను కూడా అంచనా వేస్తారండి. దానికి తను ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించిండండి అక్కడ. ఆ విషయాన్ని మన ట్రస్ట్కి తెలియజేసినప్పుడు మా ట్రస్ట్ సభ్యులందరితో చర్చించి వాళ్ళకి ఇంకేమన్నా ఆర్థిక సమస్యలు కనుక ఈ ఆపరేషన్ వల్ల ఉన్నట్టయితే మళ్ళీ ఒక్కసారి వెళ్ళి కనుక్కొని మాకు చెప్పండి, మన ట్రస్ట్ ద్వారా మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఓ, చాలా సంతోషం. అంటే మీరు ఏదో బ్లడ్ ఇచ్చినట్టు కాకుండా వారికి ఆ వ్యక్తి ఆపదలో ఉండు కాబట్టి, 10 సంవత్సరాల పాపకు అక్కడ అవసరం కాబట్టి, వారి కుటుంబం బీద కుటుంబం కాబట్టి వారికి మిగతా సహాయం కూడా మీరు చేశారు. ఈ ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే పేదవారికి సహాయం చేయటము, అన్నార్థులకు సహాయం చేయటమే దీని ఉద్దేశం. చేసేది బ్లడ్ డొనేషన్ అయినా కూడా మానవతా దృక్పథం నుంచి చూస్తామండి. నిన్న రీసెంట్గా మనకి ఇంకొక సంఘటన అండి, ఖమ్మంలో ఒక లేడీ యాక్సిడెంట్ అయిందండి. ఎంత పూర్ ఫ్యామిలీ అంటే చివరికి బ్లడ్ కొనుక్కోవడానికి కూడా తన దగ్గర 1500 రూపాయలు 3000 రూపాయలు లేక ఆపరేషన్ అయిపోయిందండి. అది మా దృష్టికి రాగానే అక్కడ మన డాక్టర్స్ బ్లడ్ బ్యాంక్లో 2 A+ బ్లడ్ ప్యాకెట్లు మనం ఇప్పించి నా సెల్ నుంచి మేము వాళ్ళకి 3000 రూపాయలు గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయడం జరిగిందండి. చాలా సంతోషం అండి. అంటే ఖమ్మంలో వాళ్ళకు కూడా ఈ విధంగా హెల్ప్ చేశారు మీరు? తప్పకుండా అండి, చాలా సంతోషం అండి. ముఖ్యంగా నాకు మీ మీద ఒక కంప్లైంట్ అండి వచ్చిందండి. కంప్లైంట్ అని ఆరోపణ ఎలా అని తెలియదు కానండి. మీరు బ్లడ్ బ్లాంక్ ఉంది కదండి, బ్లడ్ గ్రూప్ ఉంది కదా మీరు సంస్థ ఏర్పాటు చేసింది, అది దాని పేరు ఏం పేరు అండి? స్వర్ణభారతి బ్లడ్ డోనర్స్. ఈ స్వర్ణభారతి బ్లడ్ డోనర్స్లో కొంతమందిని నిర్దాక్షిణ్యంగా రిమూవ్ చేస్తారని తెలిసింది, దానికి కారణం ఏంటి సార్? తప్పకుండా అండి, ఈ విషయాన్ని మీకు శ్రోతలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత మాకుందండి. అవునండి. ఎందుకు అంటే ఈరోజు ఎన్నో గ్రూపులు మనం చూస్తున్నాం రోజు. అవును, ఉదయం నుంచి నైట్ దాకా ప్రపంచంలోని చెత్త మొత్తం ఆ గ్రూప్లోకి వచ్చేస్తుందండి. అవును, హ్యాంగ్ అవుతున్నాయి ఫోన్లు. కానీ ఆ గ్రూప్ పెట్టిన ఉద్దేశం ఏ ఒక్క గ్రూప్ వాళ్ళు కూడా నెరవేర్చట్లేదు. కానీ ఇలా స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డోనర్స్, స్వర్ణభారతి బ్లడ్ డోనర్స్ గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత దాని ఉద్దేశం ఓన్లీ బ్లడ్కి సంబంధించిన విషయాలు, అవేర్నెస్, కావాల్సిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇది తప్ప వేరేది పెట్టకూడదు. ఎందుకు అంటే మిగతాయి పెడితే ఇచ్చే డోనర్ కూడా దాంట్లోంచి లెఫ్ట్ అయిపోతారండి స్వతంత్రంగా. కాబట్టి మనకి డోనర్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి. ఈరోజు మా బ్లడ్ గ్రూప్ చూడండి, ఓపెన్ చేసే ఉంటుంది, ఎవ్వరు కూడా గుడ్ మార్నింగ్ బెటర్ అండి. సరే, మీకు ఈ కంప్లైంట్లో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 17 ఫిబ్రవరి నా బర్త్డే అండి. పాపం అడ్మిన్ కదా, గ్రూప్ అధ్యక్షుడు కదా, ట్రస్ట్ అధ్యక్షుడు కదా, అభినందనలు తెలియజేద్దామని చెప్పి 5 టకటకటక మెసేజ్ పెట్టేశారండి. ఏం చేయాలండి వాళ్ళని? తెలిసిందండి నాకు, అదే రిమూవ్ చేశానండి. ఎందుకు అంటే ఇక్కడ వ్యక్తి కన్నా సమాజం గొప్పది, ట్రస్ట్ గొప్పది. అలా మీరు రిమూవ్ చేసిన వ్యక్తుల్లో మీ ట్రస్ట్ మెంబర్లు కూడా ఉన్నారని తెలిసిందండి. తప్పకుండా, దీంట్లో ట్రస్ట్ మెంబరు బయట వ్యక్తులు అనేది దీంట్లో తరతమ భేదాలు లేదండి. ఇది కుల మతాలకి అతీతంగా జరిగే సేవా కార్యక్రమాలు చేసే ట్రస్ట్ ఇది. ఓకే అండి, చాలా సంతోషం అండి. నిజంగా కాకపోతే ఏంటంటే వాళ్ళని రిమూవ్ చేయడం అనేది మాకు కూడా బాధ అనిపిస్తుంది, కానీ ఆ 5 కోసం 500 మంది అయితే వదులుకోలేము. అవును, కరెక్ట్ అండి. కానీ మళ్ళీ వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటుంటే తప్పకుండా, ఎందుకంటే దాంట్లోకి వేరే వేరే ఎటువంటి మెసేజ్ పెట్టకూడదు అనేది మా ట్రస్ట్ ఉద్దేశం. ఓకే, ఇది దీంతో పాటు మీరు ఇంకొక ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నారు తెలిసిందండి. అది వచ్చేసి అక్షయ పాత్ర అనొచ్చు, ఏదైనా అనొచ్చు, మీరు అన్నదానం విషయంలో చాలా అందరికీ మార్గదర్శకులుగా ఉంటున్నారని తెలిసిందండి. మీరు కొంతమంది పుట్టినరోజులు కూడా రోడ్డు మీద జరిపించారని తెలిసిందండి. అంటే రోడ్డు మీద అంటే చిన్నపిల్లల పుట్టినరోజులు, అందరూ వాళ్ళు ఎన్ఆర్ఎస్ కానీ ఎవరు కానీ ఇండ్లలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు అలా కాదు, పుట్టినరోజు చేయాల్సింది నడి రోడ్డు మీద ఉన్న పేదలతో చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులకు, అంటే మీరు సంస్థ ఏర్పాటు చేసే కొద్ది రోజులైంది, ఇంకా 1 కూడా కాలేదు, అయినా సరే అలా చేశారని తెలిసింది. అది అలా అది ఎలా జరిగింది అసలు? చిన్నపిల్లల పుట్టినరోజు రోడ్డు మీద చేయాలని అనిపించింది, అలా ఎలా చేశారు, అసలు చేసిన ఉద్దేశం ఏంటి, అక్కడ ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించారు? మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి, అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్న వాళ్ళకి. ఒకప్పుడు మనం అన్నం తినాలంటే ఒక గెస్ట్ని పిలిచి అన్నం పెట్టి తినేవాళ్ళండి. అవును, పాత సాంప్రదాయాలు అవి. కానీ ఈరోజు ఆ కల్చర్ పోయింది.
ఎవరి లైఫ్ ఫాల్ అవుతుంది. అవును, కాబట్టి చాలామంది పేదవాళ్ళు ఇవాళ ఉన్నారండి. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారంటే ఇవాళ ఒక పూట తిని తినక అట్లా. మేమేమంటున్నామంటండి, మేము ఈ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫంక్షన్స్లలో మిగిలిన ఆహారము వేస్ట్ చేయకుండా మాకు గనక తెలియజేసినట్టయితే అది పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచడం జరుగుతుందండి, వాళ్ళ ఆకలి తీర్చడం జరుగుతుంది ఒకటి. రెండోది కొత్తగా మేము కనిపెట్టింది, మేము అవేర్నెస్ తీసుకొచ్చేది ఏంటంటే మేమేం చెప్తున్నామంటే ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడు మీరు ఒక 1000 మందికి భోజనాలు పెడతారండి, కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని దీవించరండి అక్కడ అన్నం తిని. అన్నదాత సుఖీ బాబా మీరు బాగుండాలని దీవించరండి. అలా కాదండి, అసలు దీవించిన సంగతి పక్కన పెడితే వాళ్ళు పెట్టేవాడు ఏం పెట్టిండో వీళ్ళకి అర్థం కాదు, అది తినాలో అర్థం కాక డస్ట్బిన్ వేసేస్తాం. ఇంతకు ముందు పెట్టిన వాళ్ళని కంపేర్ చేసుకుంటూ దాంట్లో లోపాలు ఎతికే వాళ్ళే ఉంటారండి 1000 మందిలో. అవును, కానీ మేమేమంటున్నామంటండి మీరు చేసే ఫంక్షన్లో ఒక 100 మంది పేదవాళ్ళకి సపరేట్ కేటాయించండి, దాంట్లో 60-70 మంది చేతులెత్తి నమస్కారం పెడతారండి, దీవించిపోతారండి. ఈ అవేర్నెస్లో భాగంగా మేము పుట్టినరోజులు పెళ్లి రోజులు దాంతోపాటు మనం చనిపోయినప్పుడు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేస్తాం కదండి, వాళ్ళ జ్ఞాపకార్థాలు కూడా ఎక్కడో పెట్టిన దానికన్నా పేదవాళ్ళకి పెట్టండి అని చెప్పి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్న దాంట్లో క్రమంగా కోదాడలో ఇప్పుడిప్పుడే స్పందనలు వచ్చి ఇప్పటివరకు ఒక 20 ప్రోగ్రామ్లు చేయడం జరిగిందండి. అంటే రోడ్డు మీదనే మామూలుగా టెంట్ వేసేసి రోడ్డు మీద మనం రంగాదేట చౌరస్తాలో అంటే మన జంక్షన్ చౌరస్తాలో మన పేదవాళ్ళకి అక్కడ కౌంటర్ ఓపెన్ చేసేసి మా సేవాదళంతో మేము ట్రస్ట్ సేవాదళంతో మేము దాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు అలా చేసి అంటే ఎవరైతే అలా చేశారో ఎవరిని టచ్ చేసినా కూడా గుండె లోతుల్లోంచి వాళ్ళ ఫీలింగ్స్ వస్తాయండి. అవును, నేను విన్నానండి. అదేవిధంగా ఒక చిన్న ఇద్దరు బాబులకు పాపలకు, మరి ఒక బాబు ఒక పాప వేసాం అనుకుంటాను, వారిద్దరు బర్త్డే కూడా అక్కడే వారందరూ ముందు చేసుకోవడం జరిగింది. ప్లస్ వారికి మీరు మొక్కలు ఇవ్వడం కూడా, వారితో మొక్కలు నాటించడం కూడా, చిన్న బాబుతో మొక్కలు నాటించడం కూడా జరిగిందని తెలిసిందండి. చాలా సంతోషం సార్, ఇలా అన్నదానం అన్నది ఎవరైనా చేస్తుంటారు, ఎక్కడైనా చేస్తుంటారు. మీరు ఇదే విధంగా ఒక సిరాపేట జిల్లాకే కాకుండా వేరే జిల్లాలలో వాళ్ళు ఫంక్షన్ ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన అన్నాలను కూడా కోదాడు తీసుకొచ్చి కూడా అక్కడ ఉన్న బీదలకు పంచడం జరుగుతుందని తెలిసింది. అవునండి, నిజంగా చెప్పాలంటే చాలా సంతోషం అండి. అక్కడ ఇంతకంటే పెద్ద సిటీలలో కూడా వాళ్ళు ఆ కార్యక్రమం వేస్ట్ అన్నం వేస్ట్ చేస్తున్నారని తెలిసి దాన్ని తీసుకొచ్చి గుడిసెల్లో ఉన్న వాళ్ళకు, బండ్ల కాడ రాళ్ళు కొట్టే వాళ్ళకు, తర్వాత వేరే వేరే వర్కులు చేసుకున్న వాళ్ళందరూ కూడా పంచుతున్నారని తెలిసింది. చాలా సంతోషం సార్. రీసెంట్గా మనకి నేలకొండపల్లి గ్రామంలో నిన్న ఆదివారం రోజు 1200 మందికి భోజనాలు చేశారండి. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల జనాలు రాక 500 మందే భోజనానికి వచ్చారండి, మిగతా 600 మందికి మిగిలిందండి. మన ట్రస్ట్ సభ్యుడు అక్కడ ఫంక్షన్కి వెళ్ళాడండి, సార్ ఇంత ఫుడ్ మిగిలింది మరి ఏం చేస్తారని అడిగితే ఏం చేయాలి అర్థం కావట్లేదు, 12 గొప్ప చెప్తే 150 మంది తీసుకుపోతారు, మిగతా 500 మందికి పారబోయడం తప్ప చేయగలిగేది ఏం లేదంటే మాది కోదాట్లో సొన్నబాతి ట్రస్ట్ ఉందండి, అక్షయపాత్ర వెహికల్ ఉంది, దాని ద్వారా పేదవాళ్ళకి పెట్టడం జరుగుతుందంటే వాళ్ళు ఇమీడియట్లీ మనకు కాల్ చేసి కాంటాక్ట్ చేయడం జరిగిందండి. 2 వ్యాన్లలో మేము వెళ్ళి కోదాడ తీసుకొచ్చి రంగాదేట చౌరస్తాలో 600 మందికి భోజనం పేదవాళ్ళకి పెట్టడం జరిగిందండి. దాంతోపాటు కొంత ఫుడ్ని బస్టాండ్లలో వేరు వేరే చోట్లలో కూడా మేము ఆ పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అది చాలా సంతోషం సార్. అంటే ఇక్కడ కోదాడ చుట్టూ అంటే ఒక నగరం, మన కోదాడ అన్నది మీరు అక్కడ చేస్తున్నారు కానీ ఒక నగరంతో పాటు మిగతా అన్ని చోట్ల కూడా ఈ విధంగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు అండి. ఇంకా సార్ మీ గురించి చెప్పాలంటే, మీరు ఫస్ట్ వచ్చేసి చలివేంద్రం ఏర్పాటు చేశారు, తర్వాత రక్తదానాలు, తర్వాత అన్నదాతలు అయ్యారు, అందరితోటి అన్నదాత సుఖీభవ అని చెప్పి వాళ్ళని దీవించే ఎవరైతే అన్నదానం అన్నం ఏర్పాటు చేశారో ఆ దాతను దీవించినట్టు చేశారు. దాంతోపాటు అన్నం మీరు మీ చేతులు పెట్టి వారి ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుందండి అక్కడ ఉన్న బీదవాళ్ళ అందరి ఆశీర్వచనాలతోటే మీరు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి వింటున్నప్పుడు. ఎందుకంటే మన అట్లాగే నాకు తెలుసు అండి, కొన్ని కొన్ని సంఘటనలో నేను అంతకుముందు కూడా ఒక వ్యక్తికి బ్లడ్ ఇవ్వాలంటే ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు, ఒక 10 మందికి అన్నం పెట్టాలన్నా కూడా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అలా ఒక డొక్క సీతమ్మ గారు అయితే ఎలా నిర్వహించారో వారంతా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సొన్నభారతీయ చారిటబుల్ ట్రస్ట్ ఒక డొక్క సీతమ్మ గారు లాగా ఇంకా ఉన్నతంగా చాలా చాలా నగరాలు కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుని ఇలా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా సార్ మీరు దీంతో పాటు ఇందాక మొక్కలు అన్నారు, ఆ మొక్కల సంరక్షణ కానీ మొక్కలు నాటడం కానీ ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు అది? సార్ ఇప్పుడు మేము చేసే ఈ కార్యక్రమాలని మా ట్రస్ట్లో ఉన్న సభ్యులం తలా ఒక డివిజన్ వైజ్గా డివైడ్ చేసుకుంటాం సార్. ఈ మొక్కల పెంపకము ఒకటిను
మనకి ఇంకొకటి వైకుంఠరథం ఉంది సార్. అది వైకుంఠరథం, వైకుంఠరథం అసలు అది అద్భుతమైన కార్యక్రమం సార్. అది ఎందుకు అంటే వైకుంఠరథము అంటే మనం చనిపోయిన తర్వాత మన పార్థివ దేహాన్ని తీసుకెళ్ళటానికి ఉపయోగించే వాహనం. అవును. ఈరోజు కోదాడలో మనిషి బ్రతుకున్నప్పుడు ఎంతైతే విలువ ఉంటుందో చనిపోయిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీకి ఆ పార్థివ దేహానికి అంతటి గొప్ప విలువతోటి ఊరేగింపు. మనం పెళ్ళిలో చూడండి ఎంత గొప్పగా ఊరేగింపు చేస్తాం పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. అలాగే చనిపోయిన పార్థివ దేహాన్ని కూడా అంత అద్భుతంగా నిజంగా వైకుంఠానికి వెళ్తుర్రా అన్నట్టుగా సాగనంబుతున్నాం మనం. అత్తారింటికి పిల్లని ఎలా సాగనంబుతున్నామో పార్థివ దేహాన్ని కూడా మనం వైకుంఠానికి సాగనంబుతున్నాం కుటుంబ సభ్యులం. అంత ఫీలింగ్ వచ్చే విధంగా అద్భుతమైన రథం అండి మాది. అసలు ఆ రథం చూస్తే దేవుడు రథం ఉన్నట్టుంటుందండి. అంటే దాన్ని తయారు చేయడమే మీరు ఆ విధంగా చేశారు? అవునండి, ఫ్యాబ్రికేషన్, స్టీల్ ఫ్యాబ్రికేషన్ తోటి ఒక దేవుడి రథం గోపురం మాదిరిగా ఉంటుందండి అది. అద్భుతంగా ఉంటుంది చాలా. అంటే మీరు చూడటంగానే అది ఒక డెడ్ బాడీ తీసుకునే వ్యక్తి, అంటే ఒక మాట చెప్పాలంటే మన మదర్ నుంచి అనే బాధ చెప్పాలంటే శవాలు తీసుకునే వాహనం అని కాకుండా శవాలను అనద్దండి దాన్ని. అంటే ఉద్దేశం అది సార్, ఆ వాహనం చూసి అనిపించదు, అనిపించదు దేవుడే పోతుండా, దేవుడే పోతుండా. చిన్న ఎగ్జాంపుల్ సార్, చిన్నపిల్లలు దాని చుట్టూ తిరిగి పులిహార పెట్టమని అడతారు సార్. అంటే ఎలాంటి ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుందో చూడండి. వాహనాన్ని ఇప్పుడు అదే వేరే వాహనం అయితే పోరు కదా, పోరు. అదే నిన్న ఈ మాట ఈరోజు మేము పక్కన బాలాజీనగర్ గ్రామానికి పోయినప్పుడు పిల్లలందరూ కూడి పులిహార పెట్టండి దేవుడి రథం వచ్చింది అని చెప్పేసి అడగటం జరుగుతుందండి. సార్ ఇవన్నీ కూడా మీరు నిర్వహిస్తున్నారు సార్, ఈ నిర్వహించడానికి ఎట్లా మీకు ఎలా ఎలా జరుగుతుంది? అసలు అన్ని కార్యక్రమాలు మీరే నిర్వహిస్తున్నారా, ఎవరికి వేరే బాధ్యతలు? బాధ్యత అదే సార్, మేము ఇప్పుడు మా జాయింట్ సెక్రటరీ గారు యాదవ్ సుధాకర్ గారు ఎన్నో సేవా కార్యక్రమం ఎన్నో సంవత్సరాలు చేస్తున్న అనుభవం అయింది. వారు ఈ వైకుంఠ రథాన్ని నిర్వహిస్తారు సార్. తర్వాత ఈ హరితహారం కూడా తనే ఎక్కువ చూస్తారు. వారు మనకి ఇప్పుడు లైవ్లో ఇక్కడ ఉన్నారు మనకి స్టేషన్లోనే. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఒక ఈ స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్కు జాయింట్ సెక్రటరీగా ఉంటూ మీరు ఏ బాధ్యత నిర్వహిస్తున్నారు? నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం సార్. మరి ఆ మొక్కలు నాటడం అలాగే ఈ చనిపోయిన వారిని పార్థివ దేహాన్ని తీసుకపోవడానికి అక్కడికి సంబంధించిన వాటికంటే నాకు చాలా ఇష్టం సార్. ఎందుకంటే మరి పెళ్ళైన అప్పుడు అందరూ వెళ్తారు కానీ చనిపోయిన తర్వాత దగ్గరికి రారు. కానీ అప్పుడే నేను వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళకి నేను ఉండాలనే నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక కోరిక సార్. ఆ కోరికలో భాగంగానే నేను మా సున్నభారతి టెస్ట్ తరఫున నాకు అది ఇన్ఛార్జ్ చేయండి సార్ అని చెప్పి మా అధ్యక్షుల వారిని మా కమిటీ సభ్యుల్ని కోరటం జరిగింది. వారు ఆ వెహికల్ని నాకు వారు ఇన్ఛార్జిగా ఇస్తారు సార్. ఇప్పుడు జనరల్గా సార్ ఎర్లీ మార్నింగ్లో అందరికి కూడా శుభోదయం అని అంటూ పలకరించుకుంటారు. కానీ నాకు వచ్చే ఫోన్ ఏంటంటే సార్, మా నాయనమ్మ గారు చనిపోయారు సార్, మాకు బండి కావాలి సార్, మాకు ఫ్రీజర్ కావాలి సార్ అని ఇట్లా నాకు ఉదయం పూట నాకు వస్తుంటాయి సార్. నాకు ఆ వస్తుంటా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. మరి అట్లా నేను దాన్ని కావాలని నా ఇంట్రెస్ట్ తోటి దానికి ఇన్ఛార్జ్గా మా అధ్యక్షుల వారి సహకారంతో. అంటే మీరేంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను, అది నాకు బ్యాడ్ కార్యక్రమం కాదు, ఆ చనిపోయిన వ్యక్తులకు నేను సహాయం చేస్తున్నాను, ఆ సహాయం చేయటంలో నా ట్రస్ట్ నన్ను ఈ విధంగా ఉపయోగించుకుంటుంది. ఇది మీరు చాలా చోట్ల అన్నట్టుగా నేను విన్నానండి. షిరిడీ పోయినా ఎక్కడ పోయినా కూడా నాకు వచ్చే ఫోన్లు ఇవే, పెళ్ళిలో పోయినా నాకు వచ్చే ఫోన్లు ఇవే అని చెప్పి మీ కుటుంబ సభ్యులు కూడా అన్నారని చెప్పి కొంతమంది ద్వారా నాకు తెలిసింది. అయినా సరే మీరు ఒక వ్యక్తి సుఖంగా ఉన్నప్పుడు కాదు కష్టాల్లో ఉన్నప్పుడే ఆ యొక్క కష్టాన్ని పంచుకోవాలని చెప్పి మీరు ఎప్పుడు అనుకుంటారు అన్నట్టుగానే ఆ కష్టాలు మీరు ఈ విధంగా పంచుకుంటున్నారు. మీకు ఆ ఫోన్లు వచ్చినప్పుడు మీకు బాధ కలగకుండా ఆ కుటుంబానికి సహాయపడుతున్నాను, ఆ కుటుంబ సభ్యులకు నాకు చేతనైనంత సహాయం చేస్తున్నాను అనే భావంతో మీరు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం అండి. నిజంగా చెప్పాలంటే అభినందనీయ విషయం, ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మనం ఏం చేయలేం. మనకు చనిపోకముందు మనకి ఫోన్ రాదు, కానీ చనిపోయిన తర్వాత పలానా చనిపోయారండి,
అని మీకు ఫోన్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా పెళ్లిలో ఉన్నా ఫంక్షన్లో ఉన్నా ఇంకా వేరే ఊరు పోతున్నా సరే మీ పనులు పక్కన పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వైకుంఠరాధి కార్యక్రమాల నిర్వహణ అంటే మామూలు విషయం కాదు, చాలామంది దాని దగ్గర కూడా పోరు, ఇవాళ కూడా పోరు, కానీ మీరు ఆ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని చేస్తున్నారంటే అది మళ్ళీ మీరు అడిగి తీసుకొని చాలా అభినందనీయ విషయం అండి. ఇంకా చెప్పాలంటే మొక్కల గురించి మీరు మాట్లాడారండి, మీరు మొక్కలంటే ఇప్పుడు నగరంలో అక్కడక్కడ నాడుతున్నారా, ఎలా నాడుతున్నారు సార్ మొక్కల్ని? మొక్కలని నా చిన్నప్పటి నుంచి కూడా మరి మా గురువుగారు అప్పట్లో చెప్పారండి, ఒక మొక్కను కాపాడితే 10 ప్రాణాలు అది మన్ని కాపాడుతుందనేది నా చిన్నప్పుడు నేను మా గురువుగారు చెప్పారు సార్. అది నాకు మనసులో ఎప్పుడూ కూడా ఓ పక్క నుంచి అది మొక్కను చూడగానే నాకు మా గురువుగారు చెప్పింది గుర్తొస్తుంటుంది సార్. అలాగని మా దగ్గరలో కోదాడ దగ్గరలో 3 కిలోమీటర్లో సార్ లక్ష్మీపురం కాలనీ అని చెప్పి అక్కడ ఒక పేద కాలనీ సార్. అంటే అక్కడ మొక్కలు సుమారు 600 మొక్కలు నాటించి మరి అక్కడ ప్రతిరోజు కూడా ఆ సంరక్షణ బాధ్యతలు మా నేను మా అధ్యక్షులు గారు మరియు మా సెక్రటరీ గారు ఇలా మా కమిటీ సభ్యులతో కలిసి మరి ప్రతిరోజు కూడా సార్ మేము 5:45 నుంచి 6:05 వరకు 6:05 వరకు అక్కడ గ్రౌండ్లో తిరుగుతూ అక్కడ ఉన్న మనుషులతోటి కుటుంబాలతోటి అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళతో మేము చిన్నారులతోటి మరి వాళ్ళందరితో కలిసి ఆ మొక్కలకి నీళ్లు పోయటం వల్ల ఉపయోగాలు ఏంది, ఆ మొక్క పెరిగితే మనకేమి వస్తుంది అనే ఒక అవేర్నెస్తో తీసుకొస్తూ మరి ఆ మొక్కలు చాలా ఈరోజు చాలా పెద్దగా ఎదిగాయి సార్. మరి ఆ మొక్కలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నా సార్. ఒక 20 సంవత్సరాలు 18 ఇయర్స్ బిఫోర్ కూడా సార్ మేము ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న మొక్కను నాటాం సార్. ఆ రోజు మరి ఇవాళ మహావృక్షాలుగా ఉంటాయి సార్. అలాగే హై స్కూల్స్లో కూడా మేము చిన్న మొక్కను నాటాం, ఇవాళ మహావృక్షాలు కావబడుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది సార్ నాకు. అంటే మీరు నాటిన మొక్క ఇవాళ మహావృక్షంగా ఉన్నాయన్నమాట? అవును సార్. ఓ చాలా, అది ముఖ్యంగా చెప్పాలంటే మెమరబుల్ గిఫ్ట్ అది. సార్ ఆ చెట్టు కింద ఉన్నప్పుడు ఈ చెట్టు నాటింది నేనే అన్న భావన మీకు వస్తున్నందుకు చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో నాకు తెలిసిందండి, మన కోదాడలోనే మన అనస్థేషియా డాక్టర్ డాక్టర్ సురేష్ గారు అని ఉన్నారు, వారి అబ్బాయి 4 సంవత్సరాల కింద గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మొక్కను నాటాడట. మొన్న 4 సంవత్సరాల తర్వాత అదే మొక్క దగ్గర ఫోటో దిగా అయ్యాల ఫోటో దిగాడు, మొన్న ఫోటో దిగాడు. అది ఆ విషయం తెలిసి నాకు చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా మీరు అప్పుడు నాటిన మొక్కల కాడ ఇవాళ చెట్లైన తర్వాత కూడా అక్కడ కూర్చొని మీరు మాట్లాడుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా నేను వింటుంటే నాకే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సంస్థ వచ్చేసి బ్లడ్ వాటరు మొక్కలు అన్నదానం ఇలా ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది. మరి మొక్కలను పక్షులు కానీ ఇది చెట్లు కానీ ఇది మీరు ఉండేది కోదాడ నగరం అన్నారు, అది వచ్చేసి పక్కన లక్ష్మీపురం కాలనీ, ఆ కాలనీలో మీరు మొక్కలు నాటారు, మరి వాటి సంరక్షణ ఎలా ఉంటుంది? అవి ఒకవేళ చెట్లు ఖరాబ్ అయితే మళ్ళీ ఎట్లా దాన్ని వదిలేస్తున్నారా? శంఖాపలంగా మీరు ఇంకా మళ్ళీ ఏమైనా వేరే అక్కడ చెట్లు నాటడం ట్రీ గార్డెన్ ఏర్పాటు చేయడం ఇలా ఏమైనా చేస్తున్నారా సార్? అక్కడ చెట్లు వేసిన తర్వాత ఆ సంరక్షణ బాధ్యతలు సార్ మేము వాటిని ట్రీ గార్డ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి దాన్ని ఎండిపోయిన మొక్కలను కూడా మళ్ళీ తీస్తూ కొత్త మొక్క వేస్తూ మరి దాని సంరక్షణ బాధ్యత కంపం మండలి కూడా సార్ దాని చుట్టూ ట్రీ గార్డ్ లేకపోతే అందుబాటులో లేకపోతే అప్పటికప్పుడు కూడా మరి ఆ తుమ్మ చెట్టు పక్కన ఉంటుంది సార్, ఆ మొక్కల్ని కట్ చేసి దాన్ని రౌండ్గా పెడుతూ దానికి మనం అంటే మన సంరక్షణ బాధ్యతగా సహజ సిద్ధమైన ట్రీ గార్డ్. అవును సార్, అవును అట్లా చేసుకుంటూ మా కమిటీ సభ్యుల సహకారంతో అలా చేస్తూ మరి దాన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్ చాలా సంతోషంగా. చాలా సంతోషంగా ఉందండి, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకుంటూ సంస్థ తరఫున ఇలా చేస్తున్నారు. మీరు ఇలా చేసినప్పుడు మీ కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా ఈ ఏమంటాము మన వ్యతిరేకత వస్తుందా? లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచి కూడా మరి మా నాన్నగారు కూడా నలుగురికి సాయం చేయాలని చెప్తూ ఉండేవారు. ఆ మాటలే నాకు ఇప్పటికి కూడా మరి అది నా మనసులో తెలుపుతూనే ఉంటుంది. అలాగే నా మిస్సెస్ కూడా ఎప్పుడూ కూడా నన్ను ఇలాంటి వాటిల్లో ముందుగా మా మిస్సెస్కి ఈ విధంగా ప్రత్యేక మా మిస్సెస్కి చెప్పాలండి, ఎందుకంటే నేను నా కొడుకు బిడ్డ సార్ నాకు
మరి వాళ్ళకి ఆ టయానికి క్యారేజ్ ఇచ్చిన ఇకపైన ఆమె స్వయంగా పోతా సార్. నేను ఏదైనా సేవా కార్యక్రమం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయకుండా ఆమె పోయి ఇస్తుంటా సార్. మరి నిజంగా చెప్పాలంటే నాకు ఎంతో సంతోషంగా నా కార్యక్రమంలో నా భార్యమణి కూడా పాల్పంచుకున్నందుకు ప్రత్యేకంగా. ఓకేనండి, మీరు ఇట్లా చెప్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది. మీరు చనిపోయిన వ్యక్తిని వైకుంఠ వ్రతం ద్వారా తీసుకెళ్తున్నారు అన్నారు కదా. చనిపోయిన వ్యక్తులకు మనం కొన్ని వారి శరీరంలో ఉన్న కొన్ని భాగాలు ఉపయోగపడుతుంటాయి, అలా ఏమైనా మీరు వారి అవయవదానాలు ఏమన్నా చేయడానికి మీ వంతు సహాయం ఏమైనా చేస్తున్నారా సార్? ఫస్ట్లో మేము వైకుంఠ వ్రతాన్నే తీసుకొని చేస్తున్నాం సార్. మా అధ్యక్షుల వారి అనుమతితో మరి వారు ఇలా చేద్దాం, ఈ ఐ డొనేషన్ చేద్దాం అని చెప్పి వారు కంపల్సరీగా నీకు ఫోన్ వస్తుంది, ఎన్ని గంటల్లో వస్తుందో కనుక్కో, నువ్వు నాకు చెబితే నేను ఆ డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. మరి ఆ ఐ డొనేషన్ కూడా మరి మేము ఖమ్మం నుంచి పిలిపించి మా అధ్యక్షులు వారు ఐ డొనేషన్ కూడా ఇప్పిస్తున్నారు సార్. చాలా సంతోషం అండి. శ్రీనివాసరావు గారు, మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, నాకు తెలిసి మీరు వర్త సంఘం ప్రెసిడెంట్గా ఉన్నారు, మీకు ఒక షాప్ కూడా ఉందని తెలుసు, హోల్సేల్ షాప్ ఏదో కిరాణం కొట్టు కూడా ఉందని తెలుసు. వ్యాపారం చేసుకుంటూ వత్త సంఘ ప్రెసిడెంట్గా ఉంటూ ఊళ్ళో వివిధ రకాలుగా పనులు చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఇందులో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఎంత? మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే సమాజంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఇంకేదన్నా చేయాలన్నా కూడా కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే మనం చేయడం సాధ్యం. ఎందుకంటే ఒకరోజు ప్రోగ్రాం కాదు కదా, నిరంతరం జరుగుతున్న ఒక యజ్ఞం ఇది. ఈరోజు స్వర్ణ భారతి ఎన్ని సేవా కార్యక్రమాలు మా అదృష్టం అనుకోండి చేసే అవకాశం కలిగింది అంటే అది ఒక మా మిస్సెస్ లక్ష్మీ సుజని, ఆమెకే చెందాలి సార్, అంకితం ఆమెకి మా కార్యక్రమాలన్నీ కూడా. ఎందుకు అంటే తను అందించే సహకారం కనుక అందించకపోతే. శ్రీనివాసరావు గారు, ఒక చిన్న విషయం అండి, మనతో మాట్లాడటానికి ఒక ఆత్మీయులు వచ్చారండి, వారితో మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే అండి, నేను వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం, లక్కవరం గ్రామం, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం రెడ్డి గారు, చాలా సంతోషం మీరు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి. మీరు ఇప్పటిదాకా ఈ కార్యక్రమం వింటున్నారనుకుంటున్నాను. ఇక్కడ మనకు ఎదురుగా బిగినింగ్ నుంచి కాదు కానీ ఒక పావు గంట 20 నిమిషాల నుంచి వింటున్నాను నేను. చాలా సంతోషం రెడ్డి గారు. ఓకే అండి, సార్ నేను క్వశ్చన్ అడగాలనుకున్నాను. ఓకే సార్. శ్రీనివాస గారు సార్, నమస్తే అండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు జనరల్గా నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ నుంచి చాలా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి, చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి, దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. అండ్ అదేవిధంగా అంగవైకల్యం కలిగిన వాళ్ళకి వికలాంగులు అంటే వాళ్ళ రేపు దివ్యాంగులు అంటున్నారండి. అవును సార్. సో అలాంటి దివ్యాంగులకి ఏమైనా మీరు ఎటువంటి సహాయాలు అందిస్తున్నారు? అండ్ అదేవిధంగా నేత్రదానాన్ని మీరు ఎలా ప్రోత్సహిస్తున్నారు, ఇదే వీటి గురించి కొంచెం తెలుసుకోవాలని అనుకున్నానండి. తప్పకుండా అండి. మనిషి చనిపోయినా కూడా చూడగలిగే అవకాశం ఉన్నది ఒకే ఒక్క నేత్రదానంతో సార్, అది అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ట్రస్ట్ నుంచి చనిపోయిన వారు ఎవరన్నా మా దృష్టికి కనుక వస్తుంది కాబట్టి, వైకుంఠ రథం ఉంది కాబట్టి మా దృష్టికి వస్తుంది. మా దృష్టికి వచ్చిన టైంలో మేము ఏ టైంలో చనిపోయారు, ఎంత సమయం ఉందని చూసుకొని మేము నేత్రదానాన్ని ఇంకొకరి కంటి కళ్ళు రావడానికి సహాయం చేస్తున్నాం సార్. దాంతో సార్ చెప్పండి చెప్పండి. దాంతోపాటు మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏమన్నా సహాయం చేస్తున్నారా? అయితే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కనుక మేము మా దృష్టికి కనుక వచ్చినట్టయితే తప్పకుండా మేము వారిని పరిగణలోకి తీసుకొని వారికి సహాయం చేయడానికి మేము ముందుకొస్తాం సార్, తప్పకుండా. ఎందుకు అంటే మేము చేసిన వాటిలలో అనాథ వృద్ధులు ఉన్నారు, మానసికంగా బాగాలేక రోడ్డు మీద పిచ్చోళ్ళు లెక్క తిరుగుతున్న వాళ్ళని సంస్కరించినవి కూడా మా దాంట్లో ఉన్నాయి సార్. నరసింహాపురం గ్రామంలో ఒక పేద 85 సంవత్సరాల సైదమ్మ అనే ఒక వృద్ధురాలు అన్నం లేకుండా నడి రోడ్డు మీద రోజు చల్లో వణికిపోతుంటే మా దృష్టికి వచ్చింది సార్. అది మా దృష్టికి వచ్చిన 24 గంటల్లోనే దానికి సొల్యూషను వరంగల్ అమ్మ ఫౌండేషన్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో
ఆమెని అక్కడికి పంపించడం జరిగింది సార్. మనం ఈరోజు ఆమె చాలా చక్కగా ఉంది సార్, మూడు పూట్ల అన్నం తింటుంది, బట్ట కట్టుకుంటుంది, నీడ ఉంది సార్. ఇంకోటి ఏంటంటే తను చనిపోయినా కూడా దహన సంస్కారాలు చేయడం కూడా ఆ శ్రీదేవి గారి ఆమె చేస్తారు సార్. ఒక లేడీ, చాలా అద్భుతమైన వ్యక్తి సార్ ఆమె. దాంతోపాటు మా దగ్గర ఒక పిచ్చి అతను రోడ్డు మీద తిరుగుతుంటే అతను తీసుకొచ్చి అన్నం శ్రీనివాసరావు గారిని ఖమ్మం పంపించడం జరిగింది సార్. ఇది ఇట్లా మన దృష్టికి వచ్చిన ఏదైనా సరే మేము తప్పకుండా చేయడం జరుగుతుంది సార్. అది ధన్యవాదాలండి, మీ సేవలు ఇలాగే కొనసాగాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ మధ్య మీ పుట్టినరోజు కూడా జరిగిందండి, కొంచెం లేట్గా అయినా మరి మీకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం రెడ్డి గారు, చాలా సంతోషం. ఓకే అండి, థ్యాంక్ యూ రెడ్డి గారు. మిత్రులకు చిన్న సూచన అండి, సారీ ఇందాక ఏంటంటే మన అతిథులు వారు చెప్పాలనుకున్న విషయం చెప్పేటప్పుడు పూర్తిగా చెప్పలేరన్న భావంతో కొద్దిసేపు తర్వాత ఫోన్ చేయండి అని చెప్పడం జరిగింది. మధ్యలో చాలామంది మిత్రులు స్కైప్ ద్వారా, మొబైల్ కాల్ ద్వారా ఫోన్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు మీ యొక్క మీరు చెప్పాలనుకున్న విషయాల్ని మీరు ఏ మాధ్యమం ద్వారా చెప్పాలనుకుంటారో అలా ఫోన్ చేసి మీరు చెప్పాలనుకున్న విషయాల్ని, మీరు మా మిత్రులను అడగాలనుకున్న విషయాన్ని అడగాలని కోరుకుంటున్నానండి. శ్రీనివాస గారు, ఇంకా చెప్పాలంటే మీరు మన వెంకరెడ్డి గారు అన్నట్టుగా అంగవైకల్యం వాళ్ళ గురించి, వీటి గురించి కూడా చెప్తున్నారు, చాలా సంతోషం అండి. హలో, ఒక్క నిమిషం అండి. ఇంకా చెప్పాలంటే కొంచెం సమయాన్ని కూడా, ఇంకొక మొబైల్ కాల్ వచ్చిందండి, ఎవరండి మాట్లాడేది? హలో, నమస్తే అండి. నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది? నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అండి, నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనివాసరావు గారికి, మా రవికుమార్ గారికి, మా శ్రీనివాసరావు గారికి శుభోదయం అండి. నమస్కారం గుప్తా గారు, మీరు పెద్దాపురం నుంచి కూడా మన కార్యక్రమాన్ని వింటూ మీ యొక్క భావాన్ని పంచుకోవాలని చేసినందుకు చాలా సంతోషం సార్. అది కూడా నేను మొదటి నుంచి కూడా శ్రీనివాసరావు గారు చెప్తున్న విషయాలు అన్ని వింటున్నాను, చాలా మనసు పెట్టి వింటున్నానండి రవికుమార్ గారు. చాలా సంతోషం గుప్తా గారు, ఎందుకంటే ఆయన చేస్తున్న సేవలు అమ్మకం స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వారు చేస్తున్నటువంటి సేవలు వింటుంటే నిజంగా చాలా ఆనందం వేస్తుంది అండి. థ్యాంక్ యూ సార్. అయితే నేను ఒక ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు, అదే క్వశ్చన్ రిపీటెడ్ గా అది సంబంధించి ఒక లింక్ కొంచెం అడుగుతాను మిమ్మల్ని సార్. ఇప్పుడు నేను ఒక హ్యాండిక్యాప్డ్ పెడుతున్నాను, దివ్యాంగుడిని అండి, కాకపోతే నా వరకు అంత పర్వాలేదు. మా అక్కయ్య గారు పాప అనారోగ్యంతో బాధపడుతుంది, నేను అనారోగ్యంతో బాధపడతాను, మాకు ఆర్థికంగా సహాయం కాకపోయినా మా యొక్క డిసీజెస్ మీకు పంపిస్తే మీ స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా మాకు ట్రీట్మెంట్ కింద సహాయపడగలరా? ఖచ్చితంగా సార్, మీరు ఇప్పుడు ఆ మాట అన్నారు కదండి, మీరు మనకు ప్రత్యేకంగా నా ఫోన్ నంబర్ మీకు తెలియపరుస్తానండి తర్వాత. స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ వారి నెంబర్ కూడా నేను మన మీకు తెలియపరచడం జరిగింది. దాని ద్వారా మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా సంస్థ ద్వారా మీకు సహాయం చేయడానికి ఖచ్చితంగా సంస్థ ప్రయత్నం చేస్తుందండి. వారి సంస్థ ద్వారా వారు ఇప్పుడు మీకు మీతో మాట్లాడడానికి శ్రీనివాస గారు మీతో మాట్లాడతారండి ఈ విషయం గురించి. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ శుభోదయం సార్. నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను శ్రీనివాసరావు గారు. ఓకే ఓకే అండి. అయితే ఇప్పుడు మన మొదట తర్వాత తెలంగాణ హైదరాబాద్ పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉంటాయి కాబట్టి నా రిపోర్ట్లు మీకు పంపిస్తే నాకు ట్రీట్మెంట్ విషయంలో నాకు అంటే ఆర్థికంగా కూడా మేము ఇంతకుముందు బాగానే ఉండేవాళ్ళు, ప్రజెంట్ ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నాం, నాకు ఆర్థిక పర సహాయంతో పాటు ముఖ్యంగా ఆరోగ్యపరమైన సహాయం ఏమైనా చేయగలరని మనసారి అడుగుతున్నారండి. సార్ తప్పకుండా సార్, మీరు అది పంపించండి, మేము వాటిని పరిశీలించి దానికి సంబంధించిన ఎవరైతే మన డాక్టర్స్ నిపుణులు ఉంటారో వాళ్ళ ద్వారా మనం దాన్ని మాట్లాడి మేము చేయగలిగే సహాయం తప్పకుండా సహాయం చేస్తాం సార్. అదే సార్, శ్రీనివాసరావు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా అక్కగారు పాప లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుందండి మా మేనకోడలు. ఓకే అండి. సార్ మా అక్కగారు మా మేనకోడలు లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుందండి, చాలా ఆర్థికంగానూ ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ఈ విషయం మీకు తెలియపరుస్తున్నానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు మాత్రం హలో చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. ఓకే అండి, డిస్టర్బెన్స్ వచ్చిందండి. గుప్తా గారు మాట్లాడుతున్న కొంచెం మధ్యలో ఫోన్ కట్ కావడం జరిగింది, సరే టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరగచ్చు లేదా వారి దగ్గర కట్ అయినట్టుందండి. ఎనీవే శ్రీనివాసరావు గారు వారి గురించి వివరాలు మనం వారి ఫోన్ నెంబర్ తీసుకొని మీకు మాట్లాడి మీకు తెలియపరచడం జరుగుతుంది.
వారికి అవకాశం ఉన్నంతవరకు మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే సార్, ఒక చిన్న విషయం అండి, దీని తర్వాత ఎమ్మటే 12:30 యాక్చువల్గా హలో విజయవాడ కార్యక్రమం ఉంటుందండి, ఒక్క 10 నిమిషాలు ఆ కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని కోరుకుంటున్నాము. నమస్తే అండి. హలో, నమస్తే అండి రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే మీ గురించి అంటున్నాము, మీ కార్యక్రమాన్ని ఒక 10 నిమిషాలు మేము ఉపయోగించుకుంటామని చెప్తున్నాను, మీరు ఫోన్ చేశారు. తప్పకుండా. థ్యాంక్ యూ, నాకు తెలుసు. శ్రీనివాసరావు గారితో ఒకసారి మాట్లాడాలి. ఓకే అండి. నమస్తే మేడం. నమస్తే అండి శ్రీనివాసరావు గారు, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం. మీరు చేసే కార్యక్రమాలన్నీ నిజంగా చాలా చాలా బాగున్నాయండి. ఇందాక స్టార్టింగ్ నుంచి నేను వింటూనే ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చాలా మంది చాలా చోట్ల అండి మీరు చెప్పినట్టుగానే ఫంక్షన్స్ లో వాటిలో కూడా చాలా వేస్ట్ చేసేస్తున్నారు పదార్థాలు. అట్లాగే ఎక్కువ మంది వస్తారని ఆశించి మరి తక్కువ మంది రావటం, అలా పదార్థాలన్నీ ఉండిపోవటం, చివరికి తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయటం, చాలా మంది చేస్తున్న పని ఇదేనండి. అవును మేడం. కానీ మీరు పేదలకి వీటిని తీసుకెళ్లి మీ వెహికల్ ద్వారా పంచటం అనేది కూడా చాలా చాలా గ్రేట్ అండి. ఇది చాలా తక్కువ మంది చేస్తారండి ఈ పని మాత్రం. మీరు ఇలా చేయటం అనేది నాకు చాలా గ్రేట్ అనిపించిందండి. అలాగే మీరు చనిపోయిన వ్యక్తుల్ని రథంలాగా ఊరేగించి తీసుకెళ్తామన్నారు, మరి అదొకటి కొత్త విషయం అండి. కొత్త విషయం, నేను ఇది ఎక్కడ వినలేదు కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది మేడం రథం కూడా. నిజంగా చెప్పాలంటే ఇందాక నేను ఫోటో చూడటం జరిగింది అండి. చూస్తుంటే అసలు అది ఎట్లా ఉంటుందంటే, ఒక దేవుణ్ణి కనుక మనం ఉత్సవమూర్తిని కనుక రోడ్డు మీద ఊరేగించినప్పుడు ఎలా ఉంటుందో ఆ రథం అలాగే ఉంది. అంటే సంస్థ ఉద్దేశం ఏంటంటే, మనిషి బతుకున్నప్పుడేపుడు కాదు, చనిపోయాక కూడా దేవుడితో సమానము అనే ఉద్దేశంతో ఆ దేవుణ్ణి తీసుకెళ్తున్నట్టుగా చేశారు. అది ఆ ఆలోచనకర్త ఎవరో కానీ వారికి ప్రత్యేకంగా నమస్కారాలు. మీరు శ్రీనివాసరావు గారు, నిజంగా ఇది చనిపోయిన వ్యక్తుల్ని ఇలా ఊరేగించే పద్ధతి నేను ఎక్కడ చూడలేదండి. అంటే ఒక సామాజిక అంశాన్ని తీసుకొని మీరు ఇట్లా మీ ట్రస్ట్ ద్వారా చేయటం, ట్రస్ట్ లో వాళ్ళు కూడా ఎక్కడ నేను వినలేదండి ఇది. అవును మేడం. ఇది ఇది నాకు చాలా మీకు అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ముందుగా. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారండి. ఇంకా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి, మంచి పేరు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో మరెన్నో నిర్వహిస్తారు. చాలా సంతోషం. మొబైల్ కాల్ ఎవరండి? మాట్లాడేది. నమస్తే అండి నల్లూరు కోటేశ్వరరావు గారు. నమస్తే. ముందుగా మా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. ఓహో, మీకు ఇలా ప్రెసిడెంట్ అంటారా? ఓకే ఓకే ఓకే. ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి దైవ గుణం ఉన్న గంటలను మరెన్నో మన వారి ద్వారా చాలా మందిని కూడా కల్పించారు, చాలా మంది ఫ్యామిలీని. ఇలాంటి సేవలు మంచిగా అందియాలని నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు చెప్పిన ప్రతి మాట నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను. మనకి కావాల్సి అంటే చూడని వాళ్ళు ఉంటారు కదా, వీక్షిస్తారు కదా, వాళ్ళందరూ కూడా నేను తెలియదు, నేను కళ్ళతో చూస్తున్నా. స్వర్ణ భారతి ట్రస్ట్ అనే ఒక సంస్థ ఉంది, అది సేవా గుణమే ఓన్లీ. అవును, అద్భుతంగా సేవ చేస్తున్నారు. వారు చెప్పిన ప్రతి మాటలో కూడా సత్యం. అవును, అది దేవుడు ఇలాంటి ఫ్యామిలీలను సృష్టించి మన కోదాడడం అయ్యే ప్రతి తెలుగు వారికి కూడా సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మనం చూస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇంకా చేయాలని కోరుకుంటున్నామండి. మీ తరఫున కూడా వారికి నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు అండి. శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ. కోటేశ్వరరావు గారు, మీరు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. మొత్తం ప్రోగ్రామ్ అంతా విన్నాను ఇప్పటిదాకా. మేము చెప్పింది ఒక ఎత్తు అండి. మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు చూసారా, మాది కోదాడ, ఈ చేసేది నిజం ట్రూ అనేది, ఇది ఒక ఎత్తు అండి. ఎందుకంటే చెప్పడం ఒక ఎత్తు, దాన్ని నిజమని చెప్పడం ఇంకొక ఎత్తు. మీరు కోదాడ వాసి కాబట్టి ఇది నిజం అనేది మీకు తెలుస్తుంది. ఇది ఎమ్మడే దీని ట్రూత్ అని చెప్పేసి ఈ రేడియో ప్రేక్షకులకు కూడా మనం వినిపించడం జరుగుతుందండి. ప్రపంచంలో ఉన్న ప్రతి వినే కాలర్ ప్రతి కాలర్ కూడా ఇది అక్షరాల నిజమండి అన్నమాట. శ్రీనివాసరావు గారు, నిజంగా చెప్పాలంటే 122 దేశాలైనటువంటి తెలుగు వారందరూ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫేస్బుక్ ద్వారా, వింటున్నారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా. ఈ విషయం ఈరోజు ఒక కోదాడ సూర్యాపేట, మీరు ఏమనుకున్నారంటే ఫస్ట్ పెట్టినప్పుడు కోదాడ వరకు అనుకున్నారు, నాకు తెలిసినంత వరకు 2-3 నెలల తర్వాత ఇది 2-3 జిల్లాలకు అనుకున్నారు, తర్వాత ఇప్పుడు
రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. ఇంకా సంవత్సరం కాదు, సంవత్సరం పెట్టి. అవునండి, అందరి అభిమానం అది, ఆశీర్వాదం కూడా. ఆశీర్వాదంతో మీరు చెప్పండి. మన ఎన్ఆర్ఐ రేడియో కాదు, కోదాడ రేడియో కాదు, హైదరాబాద్ ఆకాశవాణి రేడియో ద్వారా మీరు చేసే సేవా కార్యక్రమాలను మన ప్రజలందరికీ వినిపించాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి, అవకాశం వస్తే తప్పకుండా తప్పకుండా వినిపిస్తుంది. ఖచ్చితంగా అండి. కాళా శ్రీనివాస గారు లైన్ లో ఉన్నారండి. కాళా శ్రీనివాస గారు మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేయాలనుకుంటున్నాను. కాళా శ్రీనివాస గారు మొబైల్ కట్ అయింటుంది. కోటేశ్వరరావు గారు లైన్లో ఉన్నారా? ఓకే అండి, కట్ అయిందండి. శ్రీనివాస గారు మీరు చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఇవి మీరు చేసిన కార్యక్రమాలు. సరే, ఇంకా ఒక రెండు కొన్ని కొన్ని ఉండొచ్చు, నీకు కాదంటారా. కాళా శ్రీనివాస గారు మళ్ళీ వచ్చారండి. కాళా శ్రీనివాస గారు నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు మీ వాయిస్ రావట్లేదు, కాల్ కట్ అయినట్టుందండి. ఒక్కసారి మీరు ఒకసారి చూసుకొని మాకు మళ్ళీ ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియపరచాలని కోరుకుంటున్నాము. ఇంకా మీరు భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారండి? సార్, ఇవి కాకుండా మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాం, అది కామన్గా చేస్తామండి. అది కాకుండా మనం చేసే ప్రతి కార్యక్రమము ఆ రోజుతోటి ఆ రోజు అవసరాలు తీర్చడం కాకుండా సమాజానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడే కార్యక్రమాలు ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఇంకొన్ని కార్యక్రమాలని డిజైన్ చేసామండి. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం అండి, మీరు చెప్పడానికి ముందుగా మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. ఎవరండి మాట్లాడేది? డోగుపర్తి హైమావతి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్కారం అండి. మీరు అంతకుముందు కూడా నాకు చెప్పారు రెండు మూడు సార్లు మీకు ఫోన్ చేస్తే కలవట్లేదు రవి కుమార్ రవీంద్ర గారు అని. సరే, ఈరోజు ఫోన్ కలిసిందండి. మీకు మనకు ఎదురుగా మన కోదాడ స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుల వారు గాదంశెట్టి శ్రీనివాస గారు, జాయింట్ సెక్రటరీ సుధాకర్ గారు ఉండండి. శ్రీనివాస గారు మాట్లాడండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ మేడం. శుభోదయం మేడం. నేను అందరితో నిన్ను ట్రావెలింగ్ చేస్తున్నా అండి. నేను కూడా చూస్తున్నాను, చాలా చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య అక్కడ ఆధ్వర్యంలో చేస్తూ వేరే వాళ్ళని కూడా చూడమంటాం, వేరే వాళ్ళు చేస్తుంటే ఆయన ఆనంద పట్టం కూడా నేను దగ్గర నుంచి చూశాను. నిజమండి, శుభోదయం అమ్మా. అంటే ఒక్కటండి, ఇక్కడ మనం అక్కడ ఉన్నప్పుడు మన భావాలను పంచుకోలేకపోతాము. కొన్ని వారు చేసేదాన్ని కొన్ని తప్పులు కూడా ఉండొచ్చు. నేను ఎప్పుడు అదే అంటాను, మనల్ని మనం ఎదుర్కొన్నప్పుడు కానీ మిగతా వాళ్ళు కానీ ఏదన్నా చేస్తున్నారని చెప్పేటప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయి, చెప్పలేకపోతారు. మేము చేసే కార్యక్రమాల్లో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా చెప్పాలనుకుంటున్నాం. మా దృష్టికి తీసుకెళ్ళండి, ఎందుకంటే మీరు లైవ్ లో చూస్తారు కదా. ఓకే, ఓకే, చాలా సంతోషం అండి. మీ అభిమానం సిస్టర్. సుధాకర్ అన్నయ్యకి, అందరికి, వెనకాల అందరికి చేసి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. చూసారు ఇంతమంది ఆత్మీయులు మనకు. ఇంకా చెప్పాలంటే చాలా ఫోన్స్ కట్ అయిపోతున్నాయి, ఎందుకంటే ఒకేసారి చాలా ఫోన్స్ వచ్చేస్తున్నాయి, దానివల్ల కట్ అవుతున్నాయి. చెప్పండి శ్రీనివాసరావు గారు, మీరు ఫ్యూచర్లో చేయాలనుకున్న కార్యక్రమాలు. ఎవరైనా చనిపోతే, రెంట్కున్న వాళ్ళు చనిపోతే ఇంటి ఓనర్లు ఆ శవాన్ని ఇంటికి రానియట్లేదండి. అవును, ఇది అందరికి తెలిసిన విషయమే. అన్ని ఏరియాల్లో ఈ ప్రాబ్లం ఎదురవుతుందండి. ఇంకా చెప్పాలంటే నేను ఒక విషయం చెప్తానండి, ఇక్కడ ఇంటి రెంటర్స్ కాదు, ఒక అపార్ట్మెంట్లో. ఒక్క నిమిషం అండి, ఒకళ్ళు మొబైల్ ఫోన్ స్కైప్ కాల్ వచ్చిందండి, ఒక్క నిమిషం వాటితో మాట్లాడదాము. ఎవరండి? హలో, నా పేరు ప్రసాద్ రావు అండి. రవీంద్ర గారు నమస్తే సార్. ఎక్కడి నుంచి సార్ ప్రసాద్ రావు గారు? బాగున్నా అండి, అద్భుతంగా ఉంది కార్యక్రమం, రియల్లీ టచ్డ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? శ్రీనివాస్ గారికి, మీ వాళ్ళ టీం అందరికి కూడా నా శుభాభినందనలు. అయితే మేమేమైనా పార్టిసిపేట్ చేయడానికి అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ లో మా పాత్ర ఏమైనా ఉండడానికి అవకాశం ఏమైనా ఉంటే నాకు కొంచెం డీటెయిల్స్ మీరు ఏదైనా పంపిస్తే నేను కూడా చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ ఎక్కువగా ఓల్డ్ ఏజ్ సెంటర్ కి. మేము నా కెరీర్ ఉన్నప్పటి నుంచి, నేను కంపెనీలో పనిచేసినప్పటి నుంచి చేసేవాళ్ళం ఇక్కడ మన మియాపూర్ లో. సార్ ఓల్డ్ ఏజ్ సెంటర్ ఉంటే ఓల్డ్ ఏజ్ సెంటర్ కి మేము ఎవ్రీ ఇయర్ మా చైర్మన్ పేరు మీద వాళ్ళకి అన్నదానం చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారా సార్? నేను ఇక్కడ మియాపూర్ లో ఉంటున్నాను ఇప్పుడు సార్. ఓకే సార్, వాటి గురించి మీకు శ్రీనివాస గారు చెప్తారు ఖచ్చితంగా సార్, మీతో మాట్లాడు. దానికంటే ముందు మీకు ఒక చిన్న విషయం నేను వారి తరపున చెప్పాలనుకున్నాను. చెప్పండి. ఇప్పుడు మనము సరే మిగతా కార్యక్రమంలో ఖచ్చితంగా మీ భాగస్వామ్యం తీసుకుంటాము, అవసరమైతే హైదరాబాద్ లో మీ ద్వారా మాకు కావాల్సింది కూడా ఇలాంటి వారి వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు మా సంస్థకు కూడా కావాలని వారు ఇందాక చెప్పారు. ఎందుకంటే బ్లడ్ బ్లడ్ విషయాలు కానీ మిగతా విషయాలు కూడా
అదే విధంగా మొక్కలు పెంచడం అనేది, ఒక్క నిమిషం అండి, మొక్కలు పెంచడం అనేది నాకు కూడా ఇష్టం. 600 మొక్కలు వేయడం అంటే నేను కాళ్ళకి దండం పెట్టేస్తానండి సార్. అస్సలు ఆ మొక్కలు పెంచినప్పుడు ఎన్ని జంతువులు ఆ మొక్కను తినేసాయో అన్నది కూడా వారు చెప్పారు. ఆఫ్రికాట అండికాటు అలాంటి మొక్కలకు మళ్ళీ మొక్కలను పెట్టేసి గార్డ్ ఒకవేళ అవి దొరకకున్నా సరే చెట్లను నరకొచ్చి కమ్మలు పెట్టి కూడా జరిగిందని తెలిసిందండి. అవునవును. ఓకే సార్, ఖచ్చితంగా అండి. మీ సార్ శ్రీనివాస గారు మీరు వాళ్ళతో మాట్లాడండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, నా పేరు ప్రసాద్ రావు అండి. నాకు ఇప్పుడు 64 ఇయర్స్, బట్ నాకు చాలా ఇలాంటి విషయాల్లో ఎంత ఎనర్జీ అయినా తెచ్చుకోవాలనిపిస్తుంది. ప్రసాదరావు గారు, లైక్ మైండెడ్ పీపుల్ ని కలిపి ఇలాంటి వాటికి చేయూతని ఇవ్వాలనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ అండి. తప్పకుండా అండి. మేము ఈ సంస్థ పెట్టి కూడా వచ్చినప్పుడు నాకు నన్ను తప్పకుండా కలవాలని కోరుకుంటున్నా. మీరు ఎక్కడన్నా ఉన్నారా నాకు ఫోన్ చేసినా నేను వచ్చి కలుస్తాను. తప్పకుండా తప్పకుండా సార్. ఇప్పుడు ఆల్రెడీ మేము హైదరాబాద్ లోనే ఉన్నాము, ఎన్ఆర్ఐ రేడియో స్టూడియో మన మధురా నగర్ లో సార్. మధురా నగర్, ఎస్ఆర్ నగర్ లో, మధురా నగర్ లో సార్. ఆ ఇక్కడే ఉన్నాం సార్, రేడియో స్టేషన్ ఉన్నాము సార్. ఇప్పుడు మేము ఈవినింగ్ వరకు ఉంటారా అంటే టైం చెప్పలేము సార్ కొద్దిగా ప్రోగ్రామ్స్ ఇంకా. ఎందుకంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐ విల్ ట్రై టు మీట్ యు. తప్పకుండా తప్పకుండా అండి. సార్ ఇప్పుడు మా ట్రస్ట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు మొదట ఇంట గెలిచి రచ్చగెలవాలి సార్. అవును, కరెక్టే. అవును, కోదాడ మా స్థానికంగా కోదాడ మాది, కోదాడ పట్టణ ప్రజలకి మొదట ఈ రుచి చూపించాలి. అవును, అంటే ఈ సేవా ఫలాల్ని వారికి మొదట దక్కాలి. అవును అవును. ఆ దక్కిన తర్వాత మనము టీమ్ వర్క్ పెంచాలి ఫస్ట్. ఎందుకంటే మేము చేసే ఈ 10 మంది 4 చేయలేము ఇది. అవును, చేయలేరు, కరెక్ట్. మనం మొదట ఇక సక్సెస్ కావాలి. సక్సెస్ కావడానికి ప్రాక్టికల్గా ఏది అసంభవము ఏది సంభవము ఈ రెండింటిని మేము బేరీ చేసుకోవాలి. తప్పకుండా అండి, తప్పకుండా అండి. అతి కొద్ది రోజుల్లోనే మనం మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రయత్నం చేద్దాము. మీరు మేము చేసే కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే పెద్ద కార్యక్రమాలు ఉంటాయి, తప్పకుండా ఇన్వైట్ చేస్తాము కోదాడకి. మీరు రండి, మీ ఏరియాలో తప్పకుండా మాకు బ్లడ్ వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఓపెన్ చేసి మీ ద్వారా సేవ చేయాలని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ప్రతి ఊళ్ళో మాకు ఒక టీం కావాలి బ్లడ్కి. మియాపూరు ఈ ఏరియా, మీ సరౌండింగ్, కుక్కటపల్లి ఆ ఏరియాలో, కుక్కటపల్లి మా సడగుడు కూడా ఉన్నారు సార్, మా రిలేటివ్స్ మాకు ఇద్దరు ఉన్నారు అక్కడ, వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి, మీకు ఈ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి చేయగలుగుతారు. బలవంతంగా మనం ఎవరితో చేపలేం సార్. మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి చెప్పారు చూడండి. అన్నదానం చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందాన్ని అలాంటివి ఎన్నో చూశానండి నేను కూడాను. అయితే ఆ ఆనందాన్ని అలా కంటిన్యూ అవ్వాలని అనిపిస్తుంటుంది అనమాట నాకు. తప్పకుండా ఒక్కరోజు కూడా అటువంటి ఆనందం మనకు మిస్ కాకూడదు అనిపిస్తుంది. కాలం చాలా విలువైంది కదండి. అయితే మీరు ఈ బ్లడ్ వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసేసి మొదట దీని నుంచి ప్రయాణం మొదలు పెడదాం సార్. అలాగేనండి, తప్పకుండా. మాకు కూడా ఏంటంటే మియాపూర్ ఏరియాలో ధైర్యంగా మేము బ్లడ్ ఇవ్వగలుగుతాం చెప్పి చెప్పగలుగుతాం సార్. అలాగే తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్. మీ సెల్ నెంబర్ చెప్తారా సార్? మన రవీంద్ర గారి దగ్గర ఉంది. ఒకసారి నేను ఇప్పుడు వాట్సాప్ కాలే చేశాను సార్, నేను తీసుకుంటా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మన ఇంజనీర్ గారి దగ్గర ఉండొచ్చు, లేకపోతే రవీంద్ర గారు కూడా దగ్గర. ప్రసాద్ గారు ఖచ్చితంగా తీసుకుంటాను సార్, ఇది అఫీషియల్ గా మీ దగ్గర. రవీంద్ర గారు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే సార్, మీరు ఇంకా కూడా సార్ ఇప్పుడు ఇందాక అన్నట్టుగా మీ ఫ్రెండ్స్ పిల్లల బర్త్డేలు కానీ ఏదైనా ఉంటే మీరు ఒకవేళ అక్కడ చేయడానికి ఆస్కారం లేకుండా తప్పకుండా చేస్తాను. దానికి అవసరం మీరు చెప్తే నేను మెసేజ్ స్ప్రెడ్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం సార్. ప్రసాద్ మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, మీరు ఇంకా కొన్ని అనుకున్నారు అని చెప్తున్నారు కదా సార్, ఇంకా ఏ కార్యక్రమాలు మీరు నిర్వహించాలి? మనం మధ్యలో ఉన్నాం సార్. అది అవును, రెంటుకున్న వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇంటి ఓనర్లు కానీ లేకపోతే మీరు చెప్పినట్టుగా అపార్ట్మెంట్లో ఉన్న ఒక 50-60 కుటుంబాలలో అభ్యంతరం పెడుతున్నారు. అవును, సొంత బిల్డింగ్ ఉంటేనే తను ఉంచనిస్తున్నారు. అదే రెంట్ కనుక ఉన్న అపార్ట్మెంట్లో రెంట్ ఉన్నట్టయితే వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. అవును, మరి వాళ్ళు ఆ టైంలో వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం సార్. శవాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, కార్యక్రమాలు ఎలా చేయాలి, వాళ్ళ పిండ ప్రధానం చాలా ఉంటాయి దాంట్లో. వీళ్ళ బాధల్ని గుర్తించి, వీళ్ళ సమస్యల్ని గుర్తించి ఆ సమాజానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడటానికి కర్మకాండల భవనాన్ని నిర్మిస్తున్నాం సార్.
కోదాడు లాంటి చిన్న సిటీలో, చిన్న సిటీలో కర్మకాండల భవనం చాలా చనిపోయిన దగ్గర నుంచి 11 రోజుల వరకు నిర్విరామంగా మీరు ఆ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు సార్. అంటే ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటూ కూడా ఈ కార్యక్రమాలు చేయాలంటే అక్కడ వద్దంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నప్పుడు చనిపోయిన వ్యక్తిలో ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆ బాధలో ఉంటారు, దాంతోపాటు ఈ బాధలు ఇంకెక్కువైతున్నాయి ఆ సమయంలో మీరు ఈ విధంగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్. కోదాడు లాంటి చిన్న సిటీలో మీరు కర్మకాండల భవనం నిర్మించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం, గర్వపడే విషయం కూడా. అది స్లాబ్ లెవెల్లోకి వచ్చింది సార్. అది అంటే కార్యక్రమ నిర్వహణ అనేది ప్రారంభమైంది. ఆల్రెడీ ఒక స్థలం దాత ఇచ్చారు, రూపకల్పన వచ్చేసింది, ఒకళ్ళు స్థలం ఇచ్చారు 240 గజాల స్థలాన్ని శ్మశానానికి, యువతల శ్మశానంలో కాదండి ఇది, అదే శ్మశానం కాకుండా కాకుండా యువతల కొద్దిగా నియర్ లో అంటే ఒక పర్లాంగ్ దూరం యువతల్లో దాన్ని ఏర్పాటు చేస్తున్నాము. స్లాబ్ లెవెల్లోకి వచ్చింది, ఒక 3-4 మంత్స్ లో మనకి అది కోదాడ పట్టణ ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది, కుల మతాలకి అతీతంగా. అంటే సంస్థ చేసే ప్రతి పని కూడా నో క్యాస్ట్, సంస్థ చేసే ప్రతి పని కూడా కుల మతాలకి అతీతంగా జరుగుతుంది సార్. నెక్స్ట్ అండి సార్, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత చాలా మంది ఇప్పుడు అన్ని ఊర్లలో ఎదుర్కొండే పెద్ద సమస్య ఒకటి ఉంది సార్, ఇది కూడా కాకుండా శవాన్ని అదే మన పార్థివ దేహాన్ని కట్ల మీద బర్నింగ్ చేయడం, దీని క్రమంలో దానికి సంబంధించిన మనకి వీళ్ళు ఉంటారు, మనకి అన్ని రకాల వ్యక్తులు కట్టెలు తెచ్చేవాళ్ళు అందరు ఉంటారు. అవును, వీళ్ళ నుంచి కూడా అధిక ఒత్తిడి మనకు వస్తుంది, కొన్ని చోట్ల వాళ్ళు దొరకరు, కొన్ని చోట్ల దొరికినా కూడా డిమాండ్ చిన్న పనికి కూడా 10,000 కావాలి, 20,000 కావాలి, మనుషులను బట్టి, వ్యవస్థను బట్టి, వ్యక్తులను బట్టి. ఒక్కో చోట వీళ్ళు దొరక్క శవాలు ఆగిపోయిన రోజులు ఉన్నాయి కాల్చకుండా. అవును, దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్యాస్ బర్నింగ్, గ్యాస్ తోటి పార్థివ దేహాన్ని దహనం చేయటం, దీని దిశగా అడుగులు వేస్తున్నామని మున్సిపాలిటీ వారితో సంప్రదించాము. వారి కోఆపరేషన్ తోటి కొంతమంది ఆర్థిక దాతల సహకారంతో దాన్ని చేస్తున్నామండి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత కాల్చిన తర్వాత అస్థికలు వస్తాయండి బూడిద మనకి, ఆ బూడిదని ఏం చేస్తారంటే ఒక కుండలో పెట్టేసేసి అది ఎక్కడ పెట్టాలండి, ఒక ప్లేస్ లో పెడతారు, ఎక్కడ పెడతారు అది, అక్కడ ప్లేస్ అంటే ఏముండదు కదా, ఇల్లు ఉండవు, రూమ్లు ఉండవు, ఏముండవు, శ్మశానం అది. అవును, వాళ్ళు ఏం చేస్తారంటే మట్టిలో చిన్న గుంత తీసి ఆ గుంతలో ఈ కుండ పెట్టేసేసి మట్టి కప్పేసి దాని మీద గుర్తు కోసం ఒక రాయో చెట్టో ఏదో పెడతారండి. అటు పక్క నుంచి బర్రెలు కానీ గొర్రెలు ఏదైనా పోయినప్పుడు ఆ కుండ మీద కాలు పడితే పగిలిపోద్దండి. కానీ ఆ రోజున్న బాధ మామూలుగా కాదు, దానికి మనం ఏం చేస్తాం అంటే అస్థికలు దాచిపెట్టడానికి లాకర్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నాం అండి. కొంతమంది 3 నెలలకి కాశీకి పోతారండి, కొంతమందికి కుదరక సంవత్సరానికి పోతారు. మరి అది అప్పటిదాకా దాకా ఉండదు, అక్కడ ఇళ్లలో తెచ్చి పెట్టుకునే వస్తువు కాదు కదా, దానికోసం లాకర్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తుండే అతి త్వరలో. తర్వాత ఐస్ ఫ్రీజర్ అండి, చనిపోయినప్పుడు ఐస్ ఫ్రీజర్ కావాలి, ఒకరోజు లేట్ అవుతుంది, దానికోసం ఐస్ ఫ్రీజర్ కూడా మాకు వచ్చిందండి. కొద్ది రోజుల్లోనే మనకి కోదాడ పట్టణ ప్రజలకి ఇది అందుబాటులోకి వస్తుంది. అంబులెన్స్ సర్వీస్ అండి, ఈరోజు అంబులెన్స్ సర్వీస్ ఎట్లా ఉందంటే అసలు ఎవరికైనా దెబ్బ తగిలింది హాస్పిటల్ అనగానే 10,000 ఇస్తావా, 8,000 ఇస్తావా, 7,000 ఇస్తావా, చిన్న చిన్న కొద్ది దూరానికి కూడా అవును. ఇక చనిపోయిన డెడ్ బాడీ అంటే వాడి వేలల్లోనే డిమాండ్. అవును, నేను చాలా చోట్ల పెట్టుకుని వాడు వ్యాపారం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే నాకు కొన్ని చోట్ల అనిపించింది శవరాజకీయాలు చేస్తున్నారు, కాకపోతే మేము ఆ పదాలను ఉచ్చరించడం కరెక్ట్ కాదు కాబట్టి మేము సేవ చేసే క్రమంలోనే వెళ్ళాలి. అయితే దానికి అంబులెన్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం అండి అతి త్వరలో, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము చెప్పిన ఇప్పుడు వైకుంఠమైనా ఏదైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన దగ్గర. అవునండి, ఉచిత సర్వీసులు ఇవన్నీ కూడా, ఒక సంస్థ చేస్తుందంటేనే ఉచిత సర్వీసులు, అంబులెన్స్ సర్వీస్ కూడా మనకి త్వరలో వస్తుందండి. ఇవన్నీ ఒకెత్తండి, ఇప్పటివరకు చెప్పిన కార్యక్రమాలన్నీ ఒకెత్తండి. సంస్థ ప్రధాన లక్ష్యం ఒకటి ఉందండి, అనాథాశ్రమం, పేద అనాథాలని అక్కున చేర్చుకొని 3 పూట్ల అన్నం పెట్టి బట్టిచ్చి షెల్టర్ ఇచ్చి వాళ్ళు చనిపోయినప్పుడు సాగరంపగలిగే అనాథాశ్రమాన్ని అతి త్వరలో మన కోదాడ పట్టణ ప్రజల సహకారంతో ఏర్పాటు చేయడానికి సంస్థ ముందుకు వస్తుందండి. కాకపోతే ఏంటంటే అన్నింటినీ ఎత్తుకోవటం మా వల్ల కావట్లేదు ఇప్పుడు. అంతేనండి, ఒక మనము మన ఇంట్లో ఒక్కొక్కటి ఈ కర్మకాండల భవనం కాగానే ఆ ఆశ్రమం దిశగా మేము ప్రయాణం చేస్తామండి. ఈ కర్మకాండల భవనం అయ్యే రోజుకి మనము లాకర్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తాము, అంబులెన్సు ఐస్ ఫ్రీజర్ కూడా వస్తాయండి.
దాంట్లో గ్యాస్ బర్నింగ్ ఒకటి ఉంటుందండి, ఒక స్టెప్. ఈ గ్యాస్ బర్నింగ్ రెండో స్టెప్, మూడో స్టెప్, ఇక లాస్ట్ ఇది మనకి అనాథాశ్రమమే. ఓకే అండి, ఒక చిన్న నగరంలో మీరు ఇన్ని కార్యక్రమాలు ఇంత చేస్తున్నారంటే నిజంగా అండి. ముఖ్యంగా చెప్పాలంటే దీంతో పాటు నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందండి, మీరు చిన్నపిల్లలకు అంటే మనకేదంటే ఆంధ్ర రాష్ట్రంలో అటువైపు వచ్చేసి భోగిపల్ల కార్యక్రమం ప్రతి ఊళ్ళో ప్రతి చోట కూడా చేస్తారు, కానీ కోదాడ సూర్యాపేట ఈవైపు భోగిపల్ల కార్యక్రమం లేదు. అది చిన్నప్పుడు ఒకప్పుడు ఉండేదట, మధ్యలో ఎందుకో లేదో తెలీదు. కానీ మీరు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కలిపి కోదాట్లో ఒక కళ్యాణ మండపంలో సంక్రాంతి నాడు భోగిపల్ల కార్యక్రమం చేశారని తెలిసింది. నిజంగా మీరు అది ఆ కార్యక్రమం నిర్వహించడం అన్నది చాలా చాలా అభినందనీయం అండి. ఆ పిల్లల సంతోషం అన్నది ఆ రోజు చప్పనలువేగా ఉంటుందని, ఆ కళ్యాణ మండపం మొత్తం కూడా చిన్న పిల్లలతో నిండిపోయిందని చెప్పి మన మిత్రులు కొంతమంది చెప్పడం జరిగిందండి. ఇది మాకు సంతోషం కలిగించే పెద్ద ప్రోగ్రాం సార్. ఇది సనాతన భారతీయ సాంప్రదాయాన్ని కాపాడటంలో భాగంగా, మన సంస్కృతిని కాపాడటంలో భాగంగా భోగి మంటల కార్యక్రమాన్ని మేము దాదాపుగా 300 మంది దాంట్లో పాల్గొన్నారండి. ఉదయం పూట 4 గంటల 5 గంటల ప్రాంతంలో భోగి మంటలకి అంతమంది వస్తారు మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ఫ్రెండ్స్ ఒక 40-50 మంది వస్తారులే అనుకున్నాం, కానీ అద్భుతమైన స్పందన అండి. 6 గంటలకెల్లా 500-600 మంది వచ్చేసారు. అసలు ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఆ స్పందన, ఆ అవేర్నెస్. అంటే స్వర్ణ భారతి ఒక కార్యక్రమం డిజైన్ చేస్తుంది అంటే ప్రజల్లో ఒక నమ్మకం అండి, కరెక్ట్గా చేస్తుందని. ఆ నమ్మకమే అక్కడిని అంతమంది తీసుకొచ్చింది. దాని తదుపరి సాయంత్రం పూట 75 మంది చిన్న పిల్లలు కుల మతాలకు అతీతంగా. అవునండి, నాకు తెలుసుదండి, ముస్లిం పిల్లలు ఉన్నారు, క్రిస్టియన్ పిల్లలు ఉన్నారు, హిందూ పిల్లలు ఉన్నారు. ఆ పిల్ల కొంతమంది ముస్లింస్ కూడా, నా పిల్లలకు ఇది దక్క, నేను అక్కడ మా ఇందాక నేను ఇట్లా స్వర్ణభారతి వాళ్ళని ఇంట్రో చేస్తున్నానని చెప్పినప్పుడు మా ఇంటి పక్కన పలానా ముస్లిం పిల్లలు వాళ్ళని తీసుకెళ్లారు, నేను వాళ్ళని అడిగాను మీరు ముస్లిమే కూడా ఇక్కడ తీసుకెళ్తారు ఏంటంటే మా పిల్లగాళ్ళ లాంటి సంతోషం మా పిల్లలు కూడా కలగాలి కదా అని చెప్పి తీసుకెళ్ళామని చెప్పారని తెలిసింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. నేను స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ని ఇంటర్వ్యూ చేస్తానని అన్నప్పుడు కొన్ని కొన్ని రంగాలలో వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఇలాంటి కొన్ని అంటే నాకు చాలా వరకు తెలిసినా కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా తెలిసింది. చాలా సంతోషం అండి. అలా అన్ని కులాలు మతాల వారికి అతీతంగా. సార్ ఇప్పుడు మనం ఇంట్లో చిన్నపిల్లలకి అందరి ఇళ్ళు దాదాపు భోగిపళ్ళు పోసుకుంటారండి. అవును, కానీ ఏమేమి పోయాలో కూడా సగం మంది తెలియదు. ఒకరు మనం ఏమంటాం, ఎస్ అంతే, ఏదో పూలును భోగిపళ్ళు కలిపి మనకి తెలిసి. అవును, కానీ దీనికి ఒక సాంప్రదాయాలు ఉన్నాయండి. వేద పండితుల సమక్షంలో వాళ్ళ మంత్రోచ్చారణతోటి ఏమైతే దాంట్లో కలపాలో, ఏమైతే కలిపితే పిల్లలు భవిష్యత్తు బాగుంటుందో, ఆరోగ్యంగా ఉంటారో, ఏంటి ఈ 70 మంది పిల్లలకి ఆ వేద పండితుల ఆశీర్వాదాలతో ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగిందండి. భవిష్యత్తులో ఇట్లాంటి సామూహిక కార్యక్రమాలు శ్రీమంతాలు అయితేంది, అక్షరాభ్యాసాలు అయితేంది, సామూహిక పెళ్లిళ్ళని కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. చాలా సంతోషం అండి. నిజంగా చెప్పాలంటే మనం మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇలా ఇన్ని ఒక సంస్థ ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా పెద్ద విషయము. ఒక బాధ్యతాయుతంగా ప్రతి సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనుకుని చేపట్టి ఈ సంస్థ ఇంత ముందుకు కొనసాగుతుందని నా అభిప్రాయం అండి. నిజంగా చెప్పాలంటే చలివేంద్రము, తర్వాత అన్నదాన కార్యక్రమాలు, తర్వాత భోగిపల్ల కార్యక్రమం, తర్వాత మత్స్యస్థిమిత లేని వాళ్ళను, ఆరోగ్య స్థితి లేని వాళ్ళను ఆశ్రమాల్లో చేర్పేయటం, తర్వాత ముఖ్యంగా రక్తదాన శిబిరం. ప్రతి రక్తదానం గురించి, ఒక వ్యక్తికి రక్తం ఇవ్వాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. ఒక వ్యక్తికి రక్తం కావాలని చెప్పిన కానించి అతని రక్తం ఇచ్చి ఇంటికి పోయే లోపల దాదాపుగా దానికి సంబంధించిన 70-80 ఫోన్లు వస్తాయి. అలాంటి ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నా. ఇవన్నిటితో పాటు బతుకున్న వ్యక్తులకు చేసే సాయం కాకుండా చనిపోయిన వ్యక్తులకు మీరు వారి అవయదానం కానిచ్చండి, వారికి వైకుంఠరథం ఏర్పాటు కానీ, తర్వాత ప్రిజర్ కానీ, ఎన్ని ప్రతి విషయంలో కూడా మీరు ప్రతి పాత్ర కూడా మీది ఉండేటట్టుగా చూస్తున్నారు. దానికి ప్రత్యేకంగా అభినందనలు అండి. ముఖ్యంగా నేను వచ్చేసి వ్యక్తిగతంగా ఒక రేడియో ఒక వాఖ్యాతగా ఉంటూ నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటండి, ప్లాస్టిక్ను వాడద్దని చెప్తుంటాను ప్రతి కార్యక్రమంలో, ప్రతి చోట అదే చెప్తాను. నేను ప్రతి ఒక్కరికి పెట్టే మెసేజ్లో కానీ వాట్సాప్లో దాంట్లో కానీ అటుపక్క ఇటుపక్క ఖచ్చితంగా చిన్న చెట్టు మొక్క ఉంటుంది, చెట్టు బొమ్మ ఉంటుందండి, కొమ్మ చిన్న ఉంటుంది. ఎందుకంటే
ఆ ఉద్దేశం ఏంటంటే, ఆ సింబల్ ఏంటంటే వృక్ష రక్షత రక్షితారని చెప్పి, బాగున్నారన్నా సరే, మీరు ఎక్కడున్నారన్నా సరే, మీరు సంతోషం అని చెప్పి ఏది చెప్పినా సరే నేను అలా చేస్తుంటాను. అదేవిధంగా ఒక వ్యక్తిని నేను ఈ విధంగా చేస్తున్నప్పుడు, ఒక సంస్థ ద్వారా మీరు ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు అండి. మీరు ఇంకా ఇంకా దేశవ్యాప్తంగా కూడా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ, ముందు మనకు నెక్స్ట్ ఆర్జే గారు ఒక్క నిమిషం అండి, మన ముగింపు చెప్పే సమయంలో కాల శ్రీనివాస గారు వచ్చారండి. కాల శ్రీనివాస గారు నమస్కారం అండి. ఇందాక రెండుసార్లు మీ ఫోన్ కట్ అయింది. ఓకే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, మన గాదంశెట్టి శ్రీనివాస గారు ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి వారితో. శ్రీనివాసరావు గారికి, సుధాకర్ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాసరావు గారు. మీకు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన అసలు ఎందుకు కలిగిందండి? ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కానీ, ఈ వైకుంఠ ధామం పెట్టాలి, ఇట్లా ఈ సేవా కార్యక్రమాల వైపు? అంటే మీరు ఆల్రెడీ షాప్ ఉంది, ఆల్రెడీ వర్త సంఘం అధ్యక్షులు కోదాడకి, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మీకు టైం ఉన్నదే తక్కువ, మీరు ఎలా చేయగలుగుతున్నారు అనేది నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో డౌట్. మంచి క్వశ్చన్ వేశారు సార్. ఈ ట్రస్ట్ పెట్టింది వాస్తవంగా సంవత్సరం కాలేదు పూర్తిగా, కానీ నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు నా పర్సనల్గా నేను నిర్వహిస్తున్నా. ఇవి కొన్ని, అంటే ఇన్ని కాదు, కొన్ని పేద ఆరవయస్సులకు కూడా నేను ప్రతి నెల 200 రూపాయలు పెన్షన్, ఒక 8 మందికి నేను ప్రతి నెల ఇస్తూనే ఉన్నా ఒక 7-8 సంవత్సరాల నుంచి. గణేష్ నిమజ్జనాలు అప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను మినరల్ వాటర్ స్టాల్స్ ఓపెన్ చేస్తాను, రంజాన్ అప్పుడు కార్యక్రమాలు చేస్తాను. ఇట్లా నాకు, అంటే నాకు సింగిల్గా నేనేం చేయగలుగుతానో అవి నేను చేసేవాడిని. అయితే ఎంత చేసినా కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది నాకు లేదు, ఇండివిజువల్గా ప్లాట్ఫామ్ ఉండదు ఎప్పుడు కూడా. ఒక సమాజంలోని నాలాంటి వ్యక్తుల్ని సమూహారంగా ఏర్పాటు చేసి సమాజానికి కావాల్సిన దీర్ఘకాలికంగా ఉపయోగపడే కార్యక్రమాలు ఎంచుకుంటే బాగుంటుంది. ఈ డబ్బు సంపాదించడం అనేది ఒక, ఈ పరిగెత్తడం అనేది లైఫ్లో అందరు చేసే పని, చేస్తూనే ఉన్నాం. పరిగెత్తడం చివరి దాకా పరిగెత్తుతూనే ఉన్నాం. కానీ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలని ఎంచుకొని దాంట్లో ఆ తృప్తి అనేది నేను 10 సంవత్సరాలు అనుభవిస్తున్నాను అండి. ఇప్పుడు అది తారాస్థాయికి వెళ్ళింది, ఆ అనుభవించడం అనేది, తృప్తి అనేది. ఇన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకున్న దాంట్లో మేము చేసే సర్వీస్కి మాకు వచ్చే వాళ్ళ బ్లెసెస్ ఏదైతే ఉన్నదో ఊపిరాడట్లే ఒక్కోసారి మాకు. శ్రీనివాసరావు గారు, సార్ చెప్పండి. ఇంకా వేరేమన్నా అడగాలనుకుంటున్నారా మీరు? నేను రీసెంట్గా మొన్న రక్తదానం మీ ఆధ్వర్యంలో చేయడానికి వచ్చినప్పుడు అతను నాకు డబ్బులు ఇవ్వండి, అసలు మీరు ఏమంటారో అని నేను ఆలోచించా, అసలు ఏమంటారా అని. మమ్మల్ని కరప్షన్ చేయొద్దు, మమ్మల్ని ఆగం చేయొద్దు అని మీరు ఒక మాట మాట్లాడారు, చాలా ఆనందంగా. అదే సార్, ఇప్పుడు మేము ఒక మంచి ఉద్దేశంతో రక్తదానం చేస్తున్నాం, మమ్మల్ని మీరు డబ్బులు ఇచ్చి పాడు చేయకండి అని పాపాతకి చెప్పడం జరిగింది. కాప అతను నొచ్చుకొని ఉండొచ్చేమో, ఎందుకంటే మనం చేసే సేవ అది. నేను ఇప్పటికి 12 సార్లు ఇచ్చినా కూడా నాకు మొన్న కలిగినంత ఆనందం ఎప్పుడు కలగలే. అవును, అదేనండి. ఇందాక నేను ఇందాక అన్నది కూడా అదే, మీరు ఒక వ్యక్తికి రక్తం ఇచ్చారు, మిగతా సమయంలో ఎట్టుంటది అంటే మీరు ఎవరికి రక్తం ఇచ్చారో మీకు తెలియదు, కానీ ఇక్కడ మీరు రక్తం ఇచ్చినప్పుడు అవతల వ్యక్తి కుటుంబీకులు ఎవరు కూడా మీ పక్కన ఉంటారు. రవి గారు, ఒక్క నిమిషం. మా నాన్నగారికి ఒక 5-6 సంవత్సరాల క్రితం హార్ట్ ఆపరేషన్ అయింది సార్, విజయవాడ హార్ట్ సర్జరీ అయింది. బి పాజిటివ్ 5 డోనర్స్ కావాలి నాకు. విజయవాడలో ఉన్న నాకు ఎక్కడ బ్లడ్ హైదరాబాద్ విజయవాడలో దొరుకుతుందని కూడా నాకు తెలియదు అసలు. కానీ ఇప్పుడు మనం మనతో మాట్లాడుతున్న కాళ శ్రీనివాసరావు బృందం 5 తోటి నా విజయవాడ మా నాన్నగారికి వచ్చి బ్లడ్ ఇచ్చారు సార్ ఆ రోజు. సంతోషం అండి, చాలా సంతోషం. నాకు స్ఫూర్తి ఈరోజు బ్లడ్ చేయాలనే స్ఫూర్తి శ్రీనివాసరావు గారే. ఒక విధంగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే నాకు ఇంత సుపరిచితం వారు, కానీ ఆ ప్రస్తావన ఎప్పుడు రాలే. అంటే సందర్భం, మనకి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ప్రస్తావించగలుగుతాం కదా. అవును, ఈ బ్లడ్ అంటే ఈ కార్యక్రమాలు, మేము చేసే కార్యక్రమాల్లో బ్లడ్ ఇవ్వనే ఒక స్ఫూర్తి రావాలి అంటే, మా ఫాదర్ కావాలన్నప్పుడు ఎలా ఇచ్చారు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, అర్ధరాత్రి పూట వచ్చి తెల్లారదాకుండి బ్లడ్ ఇచ్చి వెళ్ళారు. అది మనం చేద్దాం ఆ పని. ఆ రోజు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, శ్రీనివాసరావు గారు వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు వచ్చి ఇచ్చారో, ఇవ్వ జీవితంలో మర్చిపోలేము. ఆ స్ఫూర్తితోటి ఇవాళ 100 మందికి ఇస్తున్నాం ఇవాళ.
అవును. ఈ టీమ్ లో కాళ శ్రీనివాసరావు గారు కూడా మా మెంబర్ అయినందుకు మాకు చాలా హ్యాపీ. నాకు తెలిసి స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ రెండు సార్లు మూడు సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగారు. అవును, ఈ కొద్ది సమయంలో టూ టైమ్స్ ఇచ్చారు. టూ టైమ్స్ ఇచ్చారు. ఇప్పుడు మాది సెకండ్ టైం అయిపోయి థర్డ్ టైం కి వచ్చారండి. ఇప్పుడు మేము పెట్టిన తర్వాత ఇచ్చిన వ్యక్తులు మళ్ళీ ఇస్తున్నారు. అవునవును, మూడు నెలలు కాగానే, మూడు నెలలు త్రీ మంత్స్ కాగానే మన వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వాళ్ళు తెలంగాణ వస్తారు. ఈ మధ్య కాలంలో ఒక గవర్నమెంట్ టీచర్ గారు నాతో అంటే జరిగింది, నీ బ్లడ్ ఇద్దామని పోదాం సరికల్లో వేరే ఒకళ్ళు వస్తున్నారు, అందుకోసం బ్లడ్ లేకపోతున్నాను అని కూడా నేను సినిమా టికెట్లు తీసుకునేటప్పుడు క్యూలో నిలబెట్టే కొద్ది నా పరిస్థితి అన్నారు అతను. నిజంగా అంటే బ్లడ్ ఇవ్వాలన్న ఆలోచన, అసలు నేను బ్లడ్ ఇవ్వాలి ఈ సంస్థ ద్వారా వేరే వ్యక్తులు బ్లడ్ ఇవ్వాలని చెప్పే ఆలోచన చాలా మంది కలుగుతుంది. ఇది కాళ శ్రీనివాసరావు గారు, ఈ రక్తదానం జరుగుతుందంటే మీరే స్ఫూర్తి సార్ మాకు. మీకు మా తరఫున ప్రత్యేక అభినందనలు. మా నాన్నగారికి ఆ రోజు ఇచ్చి అండి అన్ని కాపాడినందుకు మీకు ఇంకా ప్రత్యేక అభినందనలు సార్. పునాది వేయబడది ఆ రోజు, ఆ రోజే పునాది పడది. నాకంతకంటే ఎక్కువ ఆనందం ఏముంటుంది, నాకు అదే ఆనందం. నిజంగా మా అందరికి కూడా గౌరవపడతాం అండి. ఎందుకంటే మేము ఫోర్ టైమ్స్ వెనక్కి వెళ్ళాను మొన్న ఖమ్మం మా ఇంతకు ముందు ఇవ్వడానికి మధ్యలో ఒకసారి. అవునవును, మనం తమ్మ రోడ్డు వరకు కూడా వెళ్ళి రిటర్న్ వచ్చాం. ఖమ్మం ఒక డోనర్ పేషెంట్ కావాలంటే వెళ్ళారు కదా. అవును, మధ్యలో వచ్చేసాం. అవును, వెనక్కి వచ్చేసి అక్కడ దొరికింది అనగానే. అయితే ఇలా ఇవ్వడానికి పోటీ పడటం అనేది మటుకు మామూలు విషయం కాదు. ఇది తగిన ఫలితం దక్కినట్టే. థ్యాంక్ యూ అండి. దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో తీసుకెళ్లి, పై స్థాయిలో తీసుకెళ్లి మీరు అనుకున్న సేవా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావాలని, దానికి మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాం అండి. మిమ్మల్ని కాదండి, దీంట్లో మీరు ఒక పార్టీ ఇప్పుడు. తప్పకుండా తప్పకుండా, మీరు సొండబాధ్య ట్రస్ట్ మెంబరు. తర్వాత మన ఈ రేడియో దాంట్లో కూడా మనకి కోదాడులో ఉదయ్ గారు అని చెప్పి ఉన్నారు, వారు కూడా రీసెంట్ గా మన ట్రస్ట్ తరపించి మన సభ్యుడయ్యి ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే మన మిత్రుల్లో శ్రీనివాసరావు గారు ఎప్పుడు బెడ్ విషయంలో ఎంతమందికి రక్తం కావాలన్నా వారికి తగిన ఏర్పాటు చేస్తారు ఇవన్నీ తెలుసు, కానీ మీ నాన్నగారికి ఇచ్చారన్న విషయం వారు ఎప్పుడూ చెప్పలేదు. యాక్చువల్గా ఇది ఒకళ్ళ దగ్గర చెప్తే బాగోదు అని చెప్పి సార్ ఈరోజు విశ్వవ్యాప్తంగా 122 దేశాలలో ఉన్నటువంటి మిత్ర కాళ శ్రీనివాసరావు గారు ఎన్ఆర్ఐ రేడియోకు ప్రతినిత్యం కూడా ఏదో ఒక కార్యక్రమం, వారు ఎంత బిజీ ఉన్నా బిజీ షెడ్యూల్ ఉన్నా అవసరమైతే వారు ఫోన్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ వస్తే ఫోన్ కట్ చేసి మళ్ళీ కార్యక్రమం స్టార్టింగ్లో చేసినప్పుడు ఇబ్బంది అయినా ఇప్పుడు చూడండి మూడు సార్లు వారు ఫోన్ చేశారు, అది కట్ అయిపోయింది అయినా సరే మళ్ళీ మొబైల్ ద్వారా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. చాలా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీనివాసరావు గారు. అభినందనలు, అభినందనలు శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా డ్యూటీ నేను చేస్తున్నా. ఓకే అండి, నిజంగా శ్రీనివాసరావు గారు చెప్పారంటే ఇంకా ఇప్పటికి మనం నా కార్యక్రమం అయిపోయి అర్ధగంట దాటిపోయింది. మనం మన షెడ్యూల్ ప్రకారం మనం 12:30 వరకు ఉండాలి. పాప శోభరాణ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏమైనా ఏదైనా ఒక సంస్థను నిర్మించాలన్నా సంస్థ ద్వారా కార్యక్రమాలు చేయాలన్నా ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఒక సంస్థ ద్వారా ఇన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నందుకు మరొకసారి మా అందరి తరపున కూడా, మా ఎన్ఆర్ఐ రేడియో ఆర్జర్ తరపున, ముఖ్యంగా మా యాజమాన్యం మామగారి తరపున, విలాస్ గారి తరపున, వెంకట గారి తరపున, మా టెక్నీషియన్స్ తరపున, కాలాస్ తరపున, ఆర్జర్ అందరి తరపున కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలండి. మీరు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయాలని, చాలా చాలా అవార్డులు తీసుకోవాలని కోరుకుంటూ, ఇన్ని చేస్తున్నాము ఇంతగా ఉంటున్నాము, ఇలాంటి విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు ఇలాగే ఏ విధంగా పర్సనల్ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా సరే మీరు ముందుగా మీ కష్టాలను మీలో దిగమింగుకొనే మీరు సర్వీస్ ఇస్తున్నారు, మాకు తెలుసు అది. ఒక్కోసారి పిల్లల బర్త్డే ఫంక్షన్ రోజు, ఆ రోజు ఈరోజు కూడా చాలా బాధలో వచ్చినందుకు మీరు చేస్తున్న ఇంకా ముగింపు సందర్భంగా, కార్యక్రమాన్ని ముగించే సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈరోజు మేము చేసిన సేవా కార్యక్రమాలు కోదాడ ప్రజలకి తెలవడం అనేది ఒక ఎత్తు. ఈరోజు ఎన్ఆర్ఐ రేడియో కుటుంబ సభ్యులకి విశ్వవ్యాప్తంగా ఇన్ని దేశాల్లో ఉన్న వీళ్ళందరికీ తెలియజేయడం ఒక ఎత్తు. మా ఈ కార్యక్రమాలని ఈ విధంగా వీళ్ళతో పంచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. తర్వాత ఈ క్రెడిట్ అంతా మేము చేసే ఈ క్రెడిట్ అంతా కూడా మా స్వర్ణభారతి టీం 13 మంది టీం సభ్యులకు గంద సార్. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర, అద్భుతమైన పాత్ర, దీంట్లో ఎవరు తక్కువ కాదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా
పేరు పేరున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఒక్క నిమిషం, ముగింపు సమయంలో మాకు మిత్ర ఆత్మీయులు వచ్చారండి, ఎవరండి మాట్లాడేది? నేను అల్లూరు కోటేశ్వరం. ఒక మంచి విషయాన్ని మర్చిపోయాను ఇందాక. ఓకే సార్ చెప్పొచ్చు, మీకు దానికి మినహాయింపు ఉంది, మీరు చెప్పొచ్చు. మా తల్లిదండ్రులకి, అదే విధంగా మన కిరాణా వర్తక యూనియన్ లో ఉన్న పెద్దలందరికీ, అంటే రిటైర్డ్ అయిన పెద్దలందరికీ కూడా శక్తిపూర్తి సంవత్సరం చేశారండి. ఓ అంటే సకుటుంబ సప్రవాదంగా 60 సంవత్సరాలు నిండిన దంపతులందరికి 50 మందికి చేశారనమాట. అందరికీ తర్వాత వాళ్ళ గ్రూప్ సభ్యులు అందరూ కూడా సంత కొడుకులాగా అందరి యొక్క దీవెనలను తీసుకుని నమస్కరించి అందరికి అద్భుతంగా ఈ కార్యక్రమం చేశారండి. ఎక్కడ చేసుండారు అనుకుంటారండి? నాకు తెలిసి కార్యక్రమాన్ని మన శ్రీనివాస్ గారు నిర్వహించారు. లేదండి, ఒక మంచి విషయాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయొచ్చు అండి, తప్పలేదు. అయితే దీని వల్ల ఎంత మంది ఆనందించారు, అసలు ఎంత మంది తల్లిదండ్రులు కోటేశ్వర గారు మనసులో నిలుపుకున్నారు. కోటేశ్వర గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. 50 మంది జంటలు అంటే మా తల్లిదండ్రులే, వాళ్ళు వాళ్ళకి చేయటం మాకు గొప్ప ఆనందం. అది అసలు ఎంత ఆనందం పడ్డామంటే మా కళ్ళల్లో నీళ్లు రాలుతున్నాయి. ఆ రోజు చేయించుకున్న వాళ్ళ కళ్ళల్లో నా కొడుకులు కొడుకే చేస్తున్నారు, మా కొడుకులే చేస్తున్నారు, మా టీం చేస్తున్నారు అనే వాళ్ళ కళ్ళల్లో ఆనందం నా జీవితంలో మర్చిపోలేవండి. సామూహికంగా 50 మంది షష్టిపూర్తి కార్యక్రమాన్ని మేము అంగరంగ వైభవంగా మా వర్తసంగా మెయిన్ బాడీ టీం నిర్వహించిందండి. అది అసలు జీవితంలో జీవితంలో మా తల్లిదండ్రులకు చేశామో లేదో తెలియదు, కానీ మేమైతే మాత్రం ఈ 50 మంది తల్లిదండ్రులకు మాత్రం చేసామండి. వాళ్ళకి ఎప్పుడు మేము సార్ రుణపడే ఉంటాం, ఎప్పుడు కూడా. నిజంగా చెప్పాలంటే వారికి వారికి మేము అండగా కూడా ఉంటాం ఏ క్షణమైనా కూడా. శ్రీనివాసరావు గారు, ఇలాంటి పెద్దల ఆశీర్వచనాలు మీ ద్వారా దాదాపుగా ఇప్పటికీ నెలకు 7 సార్లు కానీ 10 సార్లు కానీ ఒక అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ అన్నము ఎవరికైతే మీరు పెడుతున్నారో వారు ఇచ్చిన ఆశీర్వచన ఫలితాలు మిమ్మల్ని ఈ విధంగా ముందు ముందు నడిపిస్తున్నాయని చెప్పి నాకు అనిపిస్తుందండి. ఇలాగే అందరి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరి మీద అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. కొడసరావు గారు థ్యాంక్ యూ అండి. నిజంగా చెప్పాలంటే మర్చిపోయిన విషయాన్ని, అది చాలా పెద్ద కార్యక్రమం, అలాంటి విషయాన్ని మళ్ళీ మీరు గుర్తు చేసినందుకు నిజంగా. వారు మొట్టమొదట వర్తక సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగానే చేసిన మహాత్మ పెద్ద ఉద్యమం అన్నట్టు ఇది. అవునండి, నిజంగా చెప్పాలంటే ప్రతి ఊళ్ళో అది జరగదు. వారు ఆ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికి, అందరి తరఫున కూడా నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్ శ్రీనివాస్ గారు, ఇలాంటి మంచి కార్యాలు ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు కోరుకుంది సార్, చెప్పండి సార్, మాతో పాటు మీరు కూడా ప్రయాణం చేస్తే బాగుంటుందని మా కోరిక. చేస్తానండి తప్పకుండా, ప్రయాణం చేయండి. ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్స్ దీంట్లో తప్పనిసరిగా అవసరం సార్. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఒక విధంగా పనిచేస్తాం, ఇంట్రెస్ట్ లేకపోతే ఒక విధంగా పనిచేస్తాం. ఈరోజు మేము చేసే ఇవన్నీ కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తున్నాం. ఇంట్రెస్ట్ లేకపోతే ఎక్కువసేపు నటించలేము, ఎక్కువసేపు ప్రయాణించలేము. కాబట్టి మీ బోటి లైక్ మైండెడ్ పీపుల్స్ కావాలి తప్పనిసరిగా, రండి తప్పకుండా, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అండి. కొడసరావు గారు చాలా థ్యాంక్స్ అండి. మీకు మర్చిపోయిన విషయాన్ని మీరు నిజంగా గుర్తులేదు, అది మీరు ఇందాక అన్నారు గుర్తు రావట్లేదు నాకు, అని గుర్తు మర్చిపోయాను అన్నారు. అది వర్తక సంఘం ద్వారా చేసే కార్యక్రమం కాదు, దీంట్లో మనం మెన్షన్ చేయలేదు. ఓకే, ఆహా అలా చేశారంట. ఓకే అండి, శ్రీనివాసరావు గారు చాలా సంతోషం అండి. మీరు ఈరోజు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, బిజినెస్ పనిలో మీరు బిజీగా ఉన్నా, అయినా సరే మేము నేను అడగగానే ఇక్కడికి వచ్చేసి మాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి మీకు, సుధాకర్ గారికి. ఈ సందర్భంగా మా యొక్క ఎన్ఆర్ఐ రేడియో కుటుంబ సభ్యులందరి తరఫున మీకు ఒక చిన్న మొక్కను ప్రదానం చేద్దామనుకుంటున్నాము. ఇది కూడా ఏంటంటే వృక్ష రక్షతి రక్షిత, చెట్లను పెంచితే ఆ చెట్లను మనం ఆ చెట్లు మనల్ని కాపాడుతుంది అనుకుంటూ అది ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వింటున్న వారందరికి కూడా ఒక చిన్న విన్నపం అండి. సరే, ఇది స్వర్ణభారతి కార్యక్రమాన్ని వారిని ఇంట్రూవ్ చేస్తున్న కార్యక్రమం అయినా సరే, నేను ఎప్పుడూ ఒక రేడియో వ్యాఖ్యాత రవీంద్రగా కొన్ని విషయాలు చెప్తుంటాను.
ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు, మీ ఇంటికి చుట్టాలు వచ్చిన రోజు, మీ మీ బంధువులు అమెరికా నుంచో రష్యా నుంచో వచ్చినాడు, మీరు ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఒక చెట్టు నాటండి. 6 నెలలకు ఒకసారి ఆ చెట్టు దగ్గర ఒక సెల్ఫీ దిగి గ్రూప్లో పెట్టండి అని చెప్తుంటాను. అదేవిధంగా ఇప్పుడు మనకు ఎండాకాలం కూడా వచ్చేసింది. మనము ఈ కరోనా సందర్భంగా మిగతా విషయాలను కూడా కొన్ని మర్చిపోతున్నాం. ఎండలు విపరీతంగా వచ్చేసాయి. పక్షులకు వాటికి మీ ఇంటి ముందు చిన్న బౌల్స్లో నీళ్లు పెట్టండి. ప్లాస్టిక్ బౌల్స్లో వాటిలో అంటే ఒక గిన్నెలలో వాటిలో నీళ్లు పెట్టండి. ఆ నీళ్లకు పక్షులకు ఎంతో ఉపయోగపడతాయి. మనం మంచిలు తాగాలంటే మనం ఎవరినో అడుగుతామో, ఎక్కడ అడుగుతామో, మనము రోడ్డు మీద పోతున్నా సరే అవసరం కొనుక్కో తాగుతాం. పక్షులు అలా చేయలేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా గుర్తించి మీరందరూ కూడా మీ ఇళ్ల ముందు, మీ అపార్ట్మెంట్ల ముందు, ఒకవేళ మీ ఇంటి ముందు పెడతానికి వీలు కాకుంటే రోడ్డు మీద ఎక్కడో అక్కడ ఒక బెంచ్ ఉంటుంది, అక్కడ ఇక్కడ చెట్టు కింద ఒక బౌల్లో ఒక బేసిన్లో నీళ్లు పెట్టాలని కోరుకుంటున్నా. అలా చేయాలని కోరుకుంటున్నా అండి. ముఖ్యంగా అందరికి కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మన వల్ల మనకు తెలిసి తెలిసి ఒక జీవి నాశనం కాకూడదు, ఒక జీవి చనిపోకూడదు ఎప్పుడు కూడా. అదేవిధంగా ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేయొచ్చు. ఆ కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా నేను అడగంగానే అవకాశం ఇచ్చినటువంటి మన ఆర్జ్య సుచి గారికి, అనుకోకుండా ఎక్స్టెన్షన్ జరిగిన తర్వాత తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నటువంటి ఆర్జ్య శోభారాణి గారికి ప్రత్యేకంగా నమస్కారాలతో కూడినటువంటి కృతజ్ఞతలు అండి. శ్రీనివాసరావు గారు, మనం ముగింపు దగ్గరకు వచ్చేసామండి. ఈ సందర్భంగా మీరు ఇంకేం చెప్పాలనుకుంటారు మన ప్రేక్షకులకు? సర్వే జన సుఖినో భవంతు. సహాయం చేయమని చెప్పి మీ దగ్గరికి ఎవరైతే వస్తారో ఎంతో కొంత సహాయం చేయండి. సాధ్యమైనంతవరకు సహాయపడండి. మనం చేసే మంచి పనే మనల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ అండి. ఇదండి ఈరోజు మనము సొన్నబాతీయ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారితోటి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అడగగానే వచ్చిన ఇంటర్వ్యూలో నాకు మాతో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి గాదంశెట్టి శ్రీనివాసరావు గారికి, యాదా సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా వారు ఎన్నో 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 చేయాలని కోరుకుంటూ, ఎన్నో టీవీలకు ఎన్నో రేడియోలకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా టీం సొన్నబాతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా, టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనండి. ఇది అండి ఈరోజు మన కార్యక్రమం. విను పిలిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రలో గుండె చప్పుడు. నేను సైన్ అప్ చెప్తున్నానండి. ఎప్పుడు చెప్పే విధంగా ఇప్పుడు చెప్తానండి. మీరెప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీరెప్పుడు కూడా మీ ముఖం మీద చిరునవ్వు ఉండాలి. ఆనందాన్ని అందరితో పంచుకోవాలి, కష్టాన్ని అందరితో పంచుకోవాలి. అందరి ఆనందంలో మీరు భాగస్వాములు కావాలి, అందరి కష్టాల్లో మీరు భాగస్వాములని కోరుకుంటూ, ప్రతి శనివారం ఉదయం 11:00 నుంచి 12:00 వరకు నా యొక్క కవితాలో ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. రేపు ఉదయం 11:00 నుంచి 12:00 వరకు నా కవితాలో ఒక కార్యక్రమం ఉంటుంది. దాంట్లో మీరందరూ కూడా పాల్గొని మీ యొక్క ఆత్మీయమైనటువంటి భావాల్ని నాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజుకు సైన్ అప్ చెప్తున్నానండి. చిరునవ్వుతో మీ రేడియో వ్యాఖ్యాత రవీందర్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రలో గుండె చెప్పుడు. జై హింద్.